ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతం. సో తత్ దానం, అట్టి దానము రాజసమని చెప్పబడును. స్మృతం అంటే స్మరించబడినది అంటే చెప్పబడినది అని లాక్షణికార్థం చెప్తూ ఉంటాం. ముఖ్యార్థం స్మరించబడినది అన్నప్పటికీ దేనిని స్మరిస్తారో దానిని చెప్తారు, కనుక ఉక్తం అని అర్థాన్ని స్వీకరిస్తూ ఉంటారు. బై హూమ్, ఎవరైతే మహాత్ములు ఉన్నారో వాళ్ళు స్మరించి చెప్తారు అనే అభిప్రాయం. స్మృతం అంటే వాళ్ళు స్మరించి చెప్పినారు అని. అది రాజసదానము. ఎటువంటి దానము రాజసదానము అంటే మూడు రకాల దానం చెప్పారు. ఈ మూడు రకముల దానము కూడా రాజసదానమే అవుతుంది. తూ అని ఉంది. తూ అంటే పైన చెప్పిన సాత్విక దానమునకు భిన్నముగా అని అర్థం. తూ ఇంగ్లీష్లో బట్ అని వాడుతూ ఉంటారు. బట్ అన్నాడంటే అంతకు ముందు చెప్పిందంతా తోసేసి ఏదో దానికి ఆపోజిట్ పెడుతున్నాడని అర్థం. బట్ అన్నాడంటే మీరు చాలా సత్పురుషులు, సజ్జనులు, మీకు ఏదైనా ఇవ్వాల్సి వస్తే మీ వంటి మహాత్ములకే ఇవ్వాల్సి ఉంటుంది నిజానికి. బట్ అంటే అంతకు ముందు దాకా చెప్పిందంతా కూడా వాడు డిస్మిస్ చేసేసాడు, అక్కడితో పోయింది అది. ఇంకేదో చెప్తాడు, మీకేమీ ఇవ్వట్లేదు నేను చెప్తాడు ఫైనల్గా కదా. కాబట్టి ఈ బట్ అలాంటిదో, ఈ తూ అలాంటిది. ఇంగ్లీష్లో బట్టు, సంస్కృతంలో తూ. తూని ఆన్ ది అదర్ హ్యాండ్ అని ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటారు. బట్టు కూడా అలాంటిదేగా. కానైతే, తెలుగులో కానైతే. ఇంకా మీరు ఇంకా వివరంగా దాన్ని అనువాదం చేయాలనుకుంటే పైన చెప్పిన దానికి భిన్నముగా అంటే సరిపడుతుంది. అది తూ. ఎతు దీయతే, ఏదైతే దానం చేయబడుతుందో ఎలా చేస్తాడు, ప్రత్యుపకారమును కోరి దానం చేస్తాడు. అంటే జనులు చాలా తెలివితేటలతో దానాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆవుల్ని పెంచేవాళ్ళు ఉంటారు. గోవులు అంటే గోవుని ఎందుకన్నానంటే అదే ప్రిన్సిపల్ బర్రెలకు కూడా అన్వయిస్తుంది. కానీ గోవు పవిత్రమైన జంతువు అనే ఒక విశ్వాసం హిందూ ధర్మంలో ఉన్నది కనుక నేను గోవు అంటున్నా. ఏవో 10 గోవుల్ని పెంచుకుని పెట్టుకుని పెంచుకుంటూ ఉంటాడు. దాంట్లో ఆ గోవుల్లో ఒట్టిపోయిన ఆవులు ఉంటాయి, అంటే ఇంకా పాలు ఇవ్వవు. ఒట్టిపోయిన ఆవులు అంటారు. ఏవో ఇంకో కొంతకాలం బతుకుతాయి. వాటికి ఖరీదైన దాణా పెట్టడం, వాటికి ఏదో ఎండుగడ్డి పెడతాడు, పచ్చగడ్డి పెట్టడం. పచ్చగడ్డి ఖరీదు ఎక్కువ. ఎండుగడ్డి మోపు కొనేసి పెడతాడు మూల, దాని నుంచి 4 ఎండుగడ్డి పరకలు తీసుకెళ్లి దాని ముఖాన్ని పడేస్తూ ఉంటాడు. అది ఒక పరక తర్వాత ఒక పరక పీక్కుని దాన్నే నవ్వులుకుని ఏదో కాలక్షేపం చేస్తూ ఉంటుంది ఒట్టిపోయిన ఆవులు. తర్వాత పాలు బాగా ఇచ్చి ఆవు ఉంటుంది, మిగతా వాటి అన్నిటికంటే ఎక్కువ పాలు ఇస్తూ ఉంటుంది. అది దానికి మంచి ఖరీదైనటువంటి ప్రత్యేకమైన దాణా పెడతాడు. పాలు తక్కువ ఇచ్చే ఆవుకి ఒక మోస్తరు దాణా పెడతాడు. కాబట్టి పైకి చూడడానికి గోసేవ చేస్తున్నాడు అన్నట్టుగా కనిపిస్తుంది. గోసేవ చేస్తున్నాడు కూడా, చేస్తున్నాడు కూడా, కానీ ఫలమును ఉద్దేశించి చేస్తున్నాడు కదా. కాబట్టి అది రాజసదానం అవుతుంది. కాబట్టి గోసేవ చేసేస్తున్నామని హడావిడి చేసేయటం కాదు. అది చేసిన 10 గోవులకి మీరు సేవ చేయలేకపోవచ్చు, ఒక్క గోవుకే చేయవచ్చు. ఆ ఒక్క గోవుకి ప్రత్యుపకారము అపేక్షించకుండా లేక ఫలమును అపేక్షించకుండా చేస్తే సాత్వికం అవుతుంది, లేకపోతే సాత్వికం కాదు. పాలు అపేక్షిస్తే ప్రత్యుపకారము అనే కేటగిరీలో పడుతుంది. గోవుకి పూజ చేస్తే స్వర్గానికి పోతాము, మరణించిన తర్వాత ఆ వైతరణిని దాటడానికి సహకరిస్తుంది అని ఇలా పెట్టుకుని చేస్తే అది కూడా రాజసదానమే అవుతుంది. ఫలముద్దిశ్యవా పునః అని. ఇది కానీ అది కానీ సాధారణంగా మనకు చేసే దానాలన్నింటిలోనూ ఫలమును ఉద్దేశించి చేసే దానాలే కనపడతాయి. అంచేతనే ఈ దానములన్నీ రాజసదానాల్లోకి వచ్చేస్తాయి. స్వర్గాది లోకములను పొందుట కొరకు చేసే దానములన్నీ కూడా రాజసదానాలు అవుతాయి.
నిష్కామంగా చేస్తేనే సాత్వికం అవుతుంది. నిష్కామంగా ఎవరు చేస్తాడు? ముందు కామనని ఫిక్స్ చేసుకుని తర్వాత దానం చేస్తారు. తర్వాత ఉపకారం, ఫలం అంటే స్వర్గాది ఫలము, పరలోకానికి సంబంధించిన ఫలము, ఇహలోకానికి సంబంధించిన ఫలమును ప్రత్యుపకారము అని అంటారు. ఇప్పుడు ఒక ఆయన పండితుడు, ఏదో పంచోచాపో లేకపోతే దక్షిణం పండితుడికే ఏకాదశి నాడు ఇవ్వాలి అని మీరు అనుకున్నారనుకోండి, ఆ పండితుడిని సెలెక్ట్ ఎటువంటి పండితుడిని సెలెక్ట్ చేసుకుంటారు? డబుల్ రెండు డిసిప్లిన్స్లో దిట్టలు ఉంటారు. ఆయన పండితుడు కాబట్టి దానమునకు యోగ్యుడు, పాత్ర, పైగా జ్యోతిషి కూడా కాబట్టి ఆయనకి దానం ఇప్పుడు ఇచ్చేస్తే, ఇప్పుడు వారం రోజుల తర్వాత ఎప్పుడైనా కనపడినప్పుడు ఏమండి ఈ వారం మాకు ఎలా ఉంటుంది జ్యోతిషం అని అడిగారనుకోండి, ఆయన మొహమాట పడి మొబిలైజ్ అయిపోయి ఉంటాడు, దానం తీసుకున్నాడు కనుక కాబట్టి చెప్పేస్తాడు, ఊరికే చెప్పేస్తాడు. లేకపోతే పండితో వైద్యశ్చ, ఆయన పండితుడును వైద్యుడును. పూర్వం వైద్యులు అలా ఉండేవారు పల్లెటూళ్ళలో, ఎంబీబీఎస్ చదువుకుని వెళ్ళి పల్లెటూళ్ళలో వైద్యం చేసి వాళ్ళు ఎవరు ఉన్నారు? లేరు. ఈ మధ్యన ఎంబీబీఎస్ పరీక్ష పాస్ అయినట్టుగా మీకు సర్టిఫికెట్ ఇవ్వాలంటే తప్పనిసరిగా పల్లెటూరుకు వెళ్ళి వైద్యం చేయాల్సిందే అనేదో గవర్నమెంట్ ఏదో రూల్ పెట్టింది. వెళ్ళి ఓ 6 మాసాలు 4 మాసాలు వైద్యం చేసి చక్క వస్తారు. మొత్తానికి గ్రామంలోకి ఎంబీబీఎస్ వాడు ప్రవేశిస్తాడు, అది విశేషం. నా చిన్నప్పుడు నేను ఒక లైన్లో 3 గ్రామాల్లో తిరుగుతూ ఉండేవాడిని, 3 ఎకరు, చిరుతపూడి, నరేంద్రపురం, 3 గ్రామాల్లోనూ కూడా ఎంబీబీఎస్ వైద్యుడు లేడు. ఏమండి ఇప్పుడు నరేంద్రపురం అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను, ఇప్పుడు కూడా అక్కడ ఎంబీబీఎస్ వైద్యుడు లేడు, చిరుతపూడిలో కూడా లేడనే అనుకుంటున్నాను, 3 ఎకరులో కూడా లేడని, ఇప్పటికి కూడా ఎంబీబీఎస్ వైద్యుడు లేడు. ఈ ఆర్ఎంపీ అనే వైద్యులు ఉండేవారు, వాళ్ళు కూడా రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్, ఎంతో కొంత నాలెడ్జ్ సంపాదిస్తే కానీ ఆర్ఎంపీ సర్టిఫికెట్ ఇవ్వరు. ఆ సర్టిఫికెట్ ఇచ్చినప్పుడు అతను చేసే వైద్యం కూడా అల్లోపతి వైద్యమే అయి ఉంటుంది, కానీ ఒక తక్కువ స్థాయికి చెందిన అల్లోపతి వైద్యం. కొంతమంది ఆర్ఎంపీ వాళ్ళు ఆయుర్వేద కూడా సైమల్టేనియస్గా ప్రాక్టీస్ చేస్తారు. అలాగే దేవాలయాల్లో, ముఖ్యంగా వైష్ణవ దేవాలయాల్లో పూజారిగా ఉన్నటువంటి ఆయన, ఆయనకి ఆచార్యులు గారు అని అంటారు, ఆచార్యులు గారు, అది ఖచ్చితంగా ఉచ్చరిస్తే దానికి సంగ్రహ రూపము ఆచార్యులు గారు. మాటలు అరిగిపోతూ ఉంటాయి చూడండి, ఆచార్యులులో ఆ యకార ఉకారాలు అరిగిపోతే ఏం మిగులుతుంది? ఆచార్యులు గారు మిగులుతుంది, ఆచార్యులు గారు. ఈ ఆచార్యులు గారు ఆయన దేవుడికి నైవేద్యం అది పెట్టడమే కాకుండా ఆయుర్వేదం మందులు కూడా ఇస్తూ ఉంటారు, అదొక సంప్రదాయంగా వస్తూ ఉంటుంది. 3 ఎకరులో ఆచార్యులు గారు ఆయన ఆయుర్వేద మందులు ఇచ్చేవారు, ఊరికేనే ఇచ్చేవారు పాపం ఆయన. అటువంటి పండితుడు వైద్యుడు, ఆయనకి దానం చేసే సమయం వచ్చినప్పుడు ఆయనకి దానం చేసేయటం, చేసేస్తే ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు అప్పుడు మందు ఇచ్చినప్పుడు ఆయనకి మనం ఏమీ అపేక్షించడు, తర్వాత మొబిలైజ్ అయ్యి మనకి ఆ వైద్యం చేసి పెడతాడు. కాబట్టి అలాగంటి తెలివితేటలుగా క్యాల్కులేటెడ్గా దానం చేసినట్లయితే అది ప్రత్యుపకారార్థము కనుక అది రాజసదానం అవుతుంది. తర్వాత సత్యనారాయణ వ్రతము మొదలైనవి చేస్తారు, చేసి బంధువులను మిత్రులను ఆహ్వానిస్తారు. అప్పుడు అలా ఎందుకు ఆహ్వానిస్తారంటే చదివింపుల కోసం ఆహ్వానిస్తారు, వాళ్ళందరికీ భోజనాలు పెడతారు. తర్వాత పండగ పూట మిత్రులను బంధువులను ఆహ్వానించి భోజనం పెడతారు. వాళ్ళు బహుమతులను, ఉపహారములు, గిఫ్ట్స్ తీసుకొస్తారని చెప్పేసి చేస్తారు అలాగా. అప్పుడు కాబట్టి అది రాజసదానమే అవుతుంది, అన్నదానం చేస్తే రాజసదానమే అవుతుంది. తర్వాత ఎవడైనా కష్టంలో ఉండి నాకు పిల్ల పెళ్లి చేసుకుంటున్నాను, ఒక 10,000 అప్పు కావాలి, ఇప్పించండి, నేను ఇస్తా, ఉపకారం చేయండి అని అడుగుతాడు. అప్పు తీసుకునేవాడు అప్పు ఇవ్వడం ఉపకారంగా వాడు భావన చేస్తాడు. అప్పుడు నాకు ఉపకారం చేయండి, మీరు 10,000 అప్పు ఇవ్వండి అని అంటే ఈయన ఆ ఉపకారం చేస్తాడు. కానీ ఎలా చేస్తాడంటే 10,000కి నెలకి వడ్డీ ఎంత? 200 వడ్డీ. నేను ఇంకేదో అంటున్నా, నాకు తెలుసు అంటలేదు. ఆ 200 మినహాయించేసుకుని 9,800 ఇస్తాడు.
ఉపకారం అయితే చేశాడు, డబ్బైతే ఇచ్చాడు, కానీ దాని మీద ప్రతిఫలము అంటే వడ్డీని ముందే మినహాయించుకున్నాడు కనుక అది రాజస్వ దానం కింద పరిగణించ ఆ దానమే కాదు. అది ఒకవేళ దానం అని మీరు అనుకుంటే అది రాజస్వదానం అని అనిపిస్తుంది. తర్వాత డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళారనుకోండి, మీకు మందిస్తారు, మందిస్తే దానమే కదా, అది రోగికి మందిస్తే దానమే. అయితే విజిటింగ్ ఫీజు, పరీక్ష చేసినందుకు ఫీజు 300, మందులకి వేరే ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చారనుకోండి, అది ఇంకా దానం కాదు. ఆయన మనకి మందులు కాగితం ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు కదా, విజిటింగ్ ఫీజు తీసేసుకుంటే ఇంకా దానమే ఉంది, అది ప్రత్యుపకారం పొందేశారు కదా, అది దానం అవ్వదు. ఒకవేళ ఆయన కాంపౌండర్ని పెట్టుకుని మందులు ఇచ్చారనుకోండి, దానికి కావాల్సిన ఫీజు కూడా తీసేసుకున్నారనుకోండి, అది కూడా దానం అవ్వదు. కాబట్టి డాక్టరు వైద్యం చేసేవాడు కూడా, నేను రోగంతో బాధపడుతున్న వాడికి మందు దానం చేశాను అని అనుకోవాలి అంటే విజిటేషన్కి ఫీజు లేకుండా మందు ఉచితంగా ఇస్తే అప్పుడు మాత్రమే అలా అనుకోవడానికి అవకాశం ఉంటుంది, దానము అనే మాట దానికి పెట్టడానికి. అదర్వైజ్ ఫీజు తీసుకుని మీరు మందులు ఇచ్చినట్లయితే అది దానము అనిపించుకోదు. సో మొత్తానికి ఆ దృష్టి, దాన దృష్టిలో రజోగుణం ప్రవేశించింది అన్నదానికి నేను దృష్టాంతంగా చెప్పాను, మరొకటేం కాదు. పాపం డాక్టర్లు మేము దానం చేస్తున్నామని వాళ్ళు ఏమీ అనరు, వాళ్ళు మేము దానం చేస్తున్నామని అనరు, మేము ప్రాక్టీస్ చేసుకుంటున్నాం డబ్బు సంపాదించుకుంటున్నామని అంటున్నారు తప్ప మేము దానం చేస్తున్నామని అంటలేదు. కాబట్టి టు దట్ ఎక్స్టెంట్ మనం అప్రిషియేట్ చేయాలి, దానికి వాళ్ళు దానం అని పేరు పెట్టలేదు కాబట్టి మనం అప్రిషియేట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఒకప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, అంటే రాజస్వ దానానికి ఇంకో దృష్టాంతం చెప్తున్నాను, గ్రహణ సమయంలో దానం చేసినట్లయితే, గ్రహణ సమయం కానీ లేకపోతే వైకుంఠ ఏకాదశి కానీ లేకపోతే ఇంకా ఇలాగ మొత్తం 24 ఏకాదశులు ఉంటాయి, ప్రతిదానికి ఓ పేరు ఉంటుంది, ఎవడో పెడతాడు పేరు, ఆ పేరు ప్రచారంలోకి వస్తుంది. అలా ప్రచారంలోకి వచ్చింది, ఉదాహరణకి ఫలానా తదియ అక్షయ తృతీయ అనే పేరు నేను ఎరగను, ఆ పేరు ఈ మధ్యన ప్రచారంలోకి వచ్చింది. అక్షయ తృతీయ అనే పేరు ఒకప్పుడు ఉండేది కాదు. మేము సంస్కృతము ఇవన్నీ చదివిన వాళ్ళందరినీ నేను ఎరుగుదును, వాళ్ళు ఎవరు కూడా అలాంటి తృతీయ ఉందని వాళ్ళు అనలేదు. ఏదో విఘ్నేశ్వరుడు చదువుతుంది, సుబ్రహ్మణ్య షష్ఠి ఉంది, కానీ అక్షయ తృతీయ అనే పేరు ఎప్పుడు విన్నది కాదు, పెట్టింది కాదు. ఈ మధ్యన అది తమిళనాడు నుంచి మన జ్యువెలర్ షాప్ వాళ్ళు మోసుకొచ్చారు దాన్ని. ఆ రకంగా ఏదో పేరు ప్రచారంలోకి వస్తుంది. ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో వచ్చిన పేర్లే ప్రచారం. ఇప్పుడు బాబా గారికి గురువారం ప్రీతి అన్నది ఎప్పుడు వచ్చిందంటారు, ఈ మధ్యనే వచ్చింది కదా. హనుమంతుడికి మంగళవారం ప్రీతి అన్నది కూడా ఈ మధ్యనే వచ్చింది. వాల్మీకి మహర్షి పాపం అవేమీ ఎరగడాయని, అవేమీ, అది కూడా ఈ మధ్యనే వచ్చింది. ఎందుకు మంగళవారమే ఎందుకు ప్రీతి ఉండాలి, 7 రోజుల్లో మంగళవారమే ఎందుకు ప్రీతి ఉండాలి, వయస్సు. ఇప్పుడు ప్రార్థన ఉంది, ఆ ప్రార్థన ఎప్పుడూ చేసుకోవాలి, అర్ధరాత్రి తెలివొస్తుంది, 2 నిమిషాలు ప్రార్థన చేసుకోవచ్చు కదా. లేకపోతే మీరు ప్రార్థన చేయలేదనుకోండి, నిద్ర పట్టడానికి 10 నిమిషాలు టైం పట్టిందనుకోండి, ఈ 10 నిమిషాల్లో మీ మనస్సు ఏం చేస్తుంది, గతాన్ని స్మరించుకుంటూ కూర్చుంటుంది లేకపోతే భవిష్యత్తుని భావన చేస్తుంది, అది వేస్ట్ ఆఫ్ ఎనర్జీ కదా. ఆ టైంలో చిన్న ప్రార్థన చేసుకోవచ్చు, నూనో ఇది మంగళవారం కాదు కాబట్టి చేసుకోను అని ఎందుకని అలా ఎందుకు ఉండాలి అసలు, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దాట్. ప్రతిదాన్ని ప్రశ్నించాలి. ప్రశ్నించకుండా దేన్ని వదిలిపెట్టడానికి లేదు. ప్రశ్నించలేదు అంటే అర్థం మీకు తెలుసుకునే ధోరణే లేదని అర్థం, దాని అభిప్రాయం. కాబట్టి ఈ ఏకాదశి నాడు, లేకపోతే ఈ చవితి నాడు, ఈ లేకపోతే ఈ గ్రహణం నాడు, లేకపోతే ఈ అమావాస్య నాడు ఒక వేద బ్రాహ్మణుడికి కనుక దానం చేసినట్లయితే మన పాపములన్నీ నశించిపోవును అని వాక్యం ఉంటుంది. దాన్ని పట్టుకుని వీడు ఆ వేద బ్రాహ్మణుడిని ఒకరిని చూసి వాడికి రూపాయి పావలా దానం చేస్తాడు. రూపాయి పావలాలో వాడి భేదరికం పోదు, వాడికి మిగిలిది ఏముంటుంది దాంట్లో. కాబట్టి మీరు భేదవాడికి దానం చేస్తే పాపాలన్నీ పోతాయన్న అన్నారు కనుక ఆ భేదవాడి భేదరికాన్ని పోగొడితే పాపాలన్నీ పోతాయి. వాడికి ఏదైనా సబ్స్టాన్షియల్ అమౌంట్ దానం చే 10,000 20,000 దానం చేస్తే అతగాడి భేదరికం కొంతవరకైనా తగ్గితే అప్పుడు మీకు పాపాలు పోయే అవకాశం ఉంటుంది. కానీ
వాడికి అత్యల్పమైన దానం చేసి ఆ కాలమును బట్టి ఆ కాలంలో పావలా ఇచ్చినా అక్షయం అయిపోతుందని ఉంటుంది. అన్నీ అతిశయోక్తులు ఉంటాయి మీకు పురాణంలో. అతిశయోక్తి ప్రధానంగా ఉంటుంది. ఏకాదశ్యాం భానువారే భానువాసరే తృణమపి దాతి అక్షయం భవతి అని ఉంటుంది. ఆదివారం ఏకాదశి కలిసి వచ్చినప్పుడు గడ్డి పరకిచ్చినా అక్షయం అయిపోతుందని ఉంటుంది. వీడు ఆదివారం రోజు భానువారం పట్టుకుని ఓ పండితుడిని పిలిచి భేదవాడిని పిలిచి వాడికి గడ్డి పరకిస్తానంటాడు, అది ఏమి దానం అవుతుంది? అలా చెప్పారంటే దాని అర్థవాదది అంటే ఆ ఏకాదశి ఆదివారం కలిసి వచ్చింది ప్రత్యేకత అని చెప్పడం ముందు అభిప్రాయం తప్ప, అల్పమైన దానం చేసి అధికమైన ఫలాన్ని ఆశించటము అది రాజస దానం అవుతుంది. తర్వాత దీయతే చ పరిక్లిష్టం అంటే దానం చేసేయటం, ఆవుని దానం చేయటం. ఆవు వాళ్ళు తోలికెళ్ళిపోతుంటే అయ్యో పాపం మహాలక్ష్మిలాగా ఉండేది ఆవు ఇంట్లోనూ, ఇప్పుడు ఆవు లేకుండా అయిపోయింది, తోలుకుపోయారు, ఆవే లేదు, బోసిపోయింది వెనకాల ఇంటి వెనకాలంతా కూడా బోసిపోయింది, ఆవు లేకుండా అయిపోయింది అని అనుకోవడం, అని దానికి దుఃఖిస్తూ ఉండడం, దాన్ని పరిక్లిష్టం అని అంటారు. భార్య కూడా అంటుంది మీకు ఆవు ఇవ్వాలనుకుంటే ఈ ఆవు ఇవ్వాలా, మార్కెట్లో బోళ్ళ ఆవులు ఉన్నాయి, ఏదో ఆవు కొనుక్కొచ్చి కొంచెం చౌక బేరంలో కొనుక్కొచ్చి ఇవ్వచ్చు కదా, బంగారం లాంటి ఆవు అమ్మవారిలాగా కనపడేది తెల్లవారులు వేస్తే అది అది రొంతా దానం చేసి కూర్చున్నారు, మీ తెలివితేటలను మెచ్చుకోవాలంటే ఇంకో అలాగే ఉంటుంది అని అమ్మగారు కూడా ఇతన్ని సాధిస్తూ ఉంటారు. ఆ రకంగా చేసిన దారాలకి చాలా కష్టపడిపోవడం అనేది పరిక్లిష్టం దీయతే, దీయతేచ పరిక్లిష్టం, దాన్ని రాజసదానము అని అంటారు. ఇహలోక ఫలాన్ని అపేక్షించి దానం చేస్తే అది రాజసదానం అవుతుంది. మీరు దేవుడికి హుండీలో వేసినట్లయితే మనకి పుణ్యం వస్తుంది, దాంతో స్వర్గానికి వెళ్తాము అంటే పరలోక ఫలాపేక్ష, అది రాజసదానం అవుతుంది. మనం హుండీలో రూపాయి వేసినట్లయితే మనకి 10 రూపాయల ఆదాయం వస్తుంది, మనకి బిజినెస్లో మంచి లాభం వస్తుంది అంటే అది రాజసదానం అవుతుంది. ఇప్పుడు చెప్పండి, ఏమైనా మిగిలాయా దానాలు? రాజసదానం కానీ ఏమైనా మిగిలాయా? చాలా ఉంటాయి, రహస్యంగా ఉంటాయి, అది ప్రచారంలోకి రావు. ప్రచారంలోకి వచ్చి ఇవన్నీ ఈ కేటగిరీలోనే పడతాయి. తర్వాత పరిక్లిష్టం అంటే కష్టపడిపోతూ ఇవ్వడం. అసలు ముందు ఆలోచిస్తాడు, ఎంత ఇద్దాము అని ఆలోచిస్తాడు. ఇది రేపు గ్రహణం వస్తుందండి, దానం చేయండి, నదీ తీరాన దానం చేస్తే మంచిది అని అంటే ఎంత ఇద్దాము అని ఆలోచిస్తాడు. పోనీ 2000 ఇద్దామా అని అనుకుంటాడు, 2000 కాగితం ఇద్దామా అని. అంత పెద్దది అక్కర్లేదులే, అంతెందుకు అని మళ్ళీ ఆలోచించుకుని ఆ 2000 కాగితం వెనకాల పెట్టుకుని తర్వాత లెవెల్ ఏమిటి, 500 కాగితం ఇద్దాం సరిపడుతుంది అని అనుకుంటాడు. సరే 500 మళ్ళీ ఇంకా అక్కడికి నదికి వెళ్ళడం, స్నానం చేయటం, సంకల్పం చేయటం, ఇంకా టైం ఉంది కదా, ఈ లోపల 500 మాత్రమే, అంతెందుకు, దీంట్లో చేసింది ఏముంది, మళ్ళీ గ్రహణాలు వస్తూనే ఉంటాయి, వచ్చినప్పుడు మళ్ళీ ఇవ్వచ్చు, అంతా ఒక్కసారి ఇచ్చేయటం ఎందుకు. నెక్స్ట్ లెవెల్ ఏమిటి, 200 ఇద్దామని ప్రయత్నం చేస్తాడు. ఈ మధ్యనే వచ్చింది 200 నోటు, అది కూడా పక్కకు తోసి 100 ఇస్తాడు. ప్రతి ఇంత ఇంతెందుకు, ఇంత అనవసరం కదా. ఇప్పుడు ఈ రోజుల్లో మీరు చక్కగా 60 రూపాయలు ఖర్చు పెడితే తాళీ భోజనం వస్తుంది, ఎందుకు 100 ఎందుకు, 50 10 ఇస్తే సరిపడుతుంది, కడుపు నిండా భోజనం పెట్టినట్టు అయిపోతుంది అని ఈ విధంగా క్యాల్కులేట్ చేసుకుని చాలా అల్పమైన ధనాన్ని ఇస్తాడు. దాన్ని పరిక్లిష్టం దీయతే అని. ఈ పరిక్లిష్టంలో ఇంకొక ఆలోచన ఉన్నది, అదేమిటంటే అంటే తక్కువ ఇవ్వటానికి లాజిక్ ఒక రకంగా చెప్పాను, ఇంకో లాజిక్ ఉంటుంది. 2000 ఇస్తాము దానం, అయితే 2000 ఇచ్చేస్తే మన జీతం 30000లో 2000 గ్రహణం నాడు ఇచ్చేస్తే 28000 మిగిలితే దాంట్లోనేమో ఇంతది ఈ ఖర్చులు ఆ ఖర్చులు పోతే మనకేం మిగులుతుంది, కాబట్టి 2000 వద్దు, 500 సరిపడుతుంది అని క్యాల్కులేషన్ అలా ఉంటుంది. క్యాల్కులేషన్ 2 రకాలు, ఇంతకుముందు చెప్పిన క్యాల్కులేషన్, ఈ సందర్భానికి ఇంత అక్కర్లేదు అని తగ్గించుకుంటూ ఉండడం. రెండో సందర్భం ఎలా ఉంటుందంటే మంచిది ఇస్తే మంచిదే, కానీ మనం కూడా మిగలాలి కదా, మనకు కూడా మన పరిస్థితి చూసుకుని ఉండాలి. తన మూలచ్ఛేదం అయ్యే దానం ఎలా చేస్తాము, మన పొజిషన్ మనం నిలబెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనం అలా అంతల్లా ఇచ్చేస్తే ఎలాగా, కొంత డబ్బట్టే పెట్టుకున్నట్లయితే
అది ఉపయోగపడుతుంది. కాబట్టి కొద్దిగా ఇచ్చినట్లయితే పుణ్యానికి పుణ్యోగం వస్తుంది, మనం మిగుల్చుకున్న డబ్బు మనకి ఉపయోగపడుతుంది కూడా అని ఈ విధంగా క్యాల్కులేట్ చేసుకుని దీన్ని పరిక్లిష్టం దీయతే అని అంటారు. కష్టపడిపోతూ ఇవ్వడం అన్నమాట. ఆ విధంగా చేసినట్లయితే అది రాజస దానం అవుతుంది. ఒకసారి ఏమైందంటే ఒక ధనవంతుడు ఉన్నాడు, ఆయన్ని ఆ స్కూలు ఆ ఊళ్ళో స్కూల్ ఒకటి నడిపేవారు ఒక అమ్మగారు హెడ్ మిస్ట్రెస్. ఆ స్కూల్ని ఏదో చందాలు వెళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర పోగేసి భేదవాళ్ళకి కూడా సీట్ ఇచ్చి దో నడుపుతూ ఉండేవారు. ఆ ఊళ్ళో ఒక ధనవంతుడు ఉన్నాడు, ఆయన్ని మీరు స్కూల్కి ఏదైనా డొనేషన్ ఇవ్వండి అని పాపం ఆవిడ ఎప్పటి నుంచో కోరుతోంది. ఆయన ఇచ్చేవాడు కాదు, ఎందుకంటే అంతంత దానాలు చేయటం మా వల్ల కాదు అని ఆయన ఎప్పుడూ ఇవ్వలేదు. ఆవిడ ఏం చేశారంటే ఒక తెలివితేటలుగా రాఖీ పండగ నాడు రాఖీ వెళ్ళిపోయి ఆయన చేతికి రాఖీ కట్టేశారు. రాఖీ కట్టేసి ఇవ్వండి, ఏదైనా ఇవ్వండి, మరి రాఖీ కట్టితే పైసలు ఇవ్వాలి కదా, ఇవ్వండి అని అడిగితే ఆయన ఏదో ఇవ్వబోయాడు. చూడండి రాఖీ కట్టాను నేను, ఇప్పుడు మీరు నాకు ఎలాగో ఇవ్వాలి, ఇప్పుడు మీరు 5,000 రూపాయలు స్కూల్కి ఇవ్వాలి అని. రాఖీ కూడా ఆవిడ ఎక్కడ కట్టింది, అందరూ చుట్టూ 100 మంది ఉండగా స్టేజ్ మీదకి వెళ్ళిపోయి రాఖీ కట్టేసింది. ఆయన స్టేజ్ మీద కూర్చొని ఉండగా మీరు నాకేమీ ఇవ్వద్దు, స్కూల్కి 5,000 రూపాయలు మీరు డొనేషన్ ఇవ్వండి అని ఆమె కోరింది 10 మంది ముందు. ఆయన వేలముఖం వేశాడు, కానీ నవ్వు పులుముకుని ముఖానికి నవ్వు పులుముకుని తప్పకుండా ఇస్తాను, రాఖీ కడితే కాదంటానా అని అలాగా ఎస్ అన్నారు. ఎస్ అంటూ ఉంటే ఉండగానే ఆయన గుండెల్లో రాయి పడ్డట్లయినది. ఇంటికి రాగానే ఆయన ముఖంలో కత్తి వెరేటుకు నెత్తురు చుక్క లేదు అనే స్థితి నిర్మాణమై ఉన్నది. భార్య అడిగింది, ఏమైంది మీ ముఖం అలా ఉంది, ఏదో ఆవదం తాగినట్టుగా ఉన్నది, ఏమిటి ఏమైంది అని అడిగింది. ఏం చెప్పుకుంటావు, ఇవాళ చాలా పొరపాటు అయిపోయింది, ఆ అమ్మగారు నన్ను బుట్టలో వేసేశారు, రాఖీ కట్టేశారు. అంటే ఇస్తాన్నారా ఏమి, అవును, ఎంత ఇస్తాన్నారా ఏమిటి, 5,000 అడిగింది, ఊ అనేశాను పొరపాటుని మర్చిపోయి. అంటే చాలు చాలండి మీ తెలివితేటలు, మీ పెద్దలు సంపాదించిన ఆస్తి అంతా ఇలా తగలబెట్టేస్తే మనకేం మిగులుతుంది, మనం పిల్లలకేమి ఇచ్చుకుంటాం, మీరు ఇలాగే చెడగొట్టడానికే మీరు పేరు పెట్టిందిగా ఉన్నదే అని ఆవిడేమో అతన్ని చీవాట్లు వేస్తుంది. ఆ విధంగా కష్టపడిపోతూ ఆయన మొత్తానికి 5,000 రూపాయలు ఇచ్చారు. అది దానమే, మంచి దానమే, కానీ రాజస దానం అవుతుంది. తర్వాత పురోహితుడు ఆయుర్వేద వైద్యుడైతే ఇవ్వటము, అది కవర్ అయింది. సో ఈ విధంగా జ్యోతిషులకి ఇవ్వడము. తర్వాత పునః ఫలవిద్దిశ్యవా పునః, పునః అనే పదానికి అర్థం ఏంటంటే దానం చేసేప్పుడు 1-4 సార్లు లెక్క వేసుకుని ఇవ్వడం, క్యాల్కులేట్ చేసుకుని ఇవ్వటం. పునః ముందు 10,000 ఇద్దామని అనిపిస్తుంది, మళ్ళీ పునః మనకు వచ్చి ఫలం ఎంత, మనం ఇచ్చేది ఎంత అని మళ్ళీ పునః ఇంకోసారి లెక్క వేసుకుంటే ఈ ఫలానికి ఈ సందర్భానికి 10,000 అక్కర్లేదు, 8,000 సరిపడుతుంది. మళ్ళీ పునః లెక్క వేస్తే ఏమవుతుంది, 5,000 సరిపడుతుంది అని ఈ విధంగా ఈ పునః గ్రడ్జింగ్లీ చాలా తక్కువగా ఇవ్వటము, దుఃఖిస్తూ ఇవ్వటము, లోభానికి వశుడై ఇవ్వటము, ఇవన్నీ కూడా మీకు రాజస దానాల్లోకి వస్తాయి. ఫండ్ రైజర్స్ అని ఉంటాయి. ఫండ్ రైజర్స్లో వాళ్ళు ఒక డిన్నర్ ఏదో ఏర్పాటు చేస్తారు, ఆ డిన్నర్కి పిలుస్తారు, అక్కడ మంచి రుచ్యమైనటువంటి డిన్నర్ భోజనం ఏర్పాటు చేస్తారు, చేసి వీళ్ళ దగ్గర ఫండ్ రైజ్ చేస్తారు, దానం తీసుకుంటారు. వాళ్ళ దగ్గర డిన్నర్ పుచ్చుకుని పేరు స్టేజ్ నుంచి అనౌన్స్ చేసి మీరు దానం చేస్తూ అలాగవుతూ ఉంటాయి. అదంతా కూడా రాజస దానంలో పడుతుంది, తప్పేం లేదు, ఫలం వస్తుంది, కానీ అది సాత్విక దానం మాత్రం అవ్వదు. తర్వాత డ్యాన్స్ ప్రోగ్రాం పెడతారు, మీరు కనుక 10,000 దానం చేసినట్లయితే ఒక కాజ్కి ఈ డ్యాన్స్ ప్రోగ్రాంకి మీకు 2 కూపన్లు ఇస్తాము, మీరు మీ భార్య వచ్చి ఫ్రీగా డ్యాన్స్ ప్రోగ్రాం చూడొచ్చు అంటే ఆ కూపన్లు తీసుకుని దానం చేసినట్లయితే అది రాజస దానం అవుతుంది తప్ప తామస దానం, సారీ సాత్విక దానము అవ్వదు. కాబట్టి దానం చెయ్యాలి, చెయ్యాలని నేను అంటల్లా అనక్కర్లా, ఎందుకో తెలుసునండి, మీరందరూ దానం చేస్తూనే ఉంటారు కనుక దానం అందరిలో ఉంది,
కొద్దో గొప్ప ఎవరి స్థాయికి తగ్గట్టుగా ఎవరి శక్తికి తగ్గట్టుగా వారు దానం చేయాలి కదా, యథాశక్తే చేయమన్నారు, శక్తిని దాటకుండానే చేయమన్నారు. యథాశక్తి అంటే శక్తి అనతిక్రమ్య అని అర్థం. మీరు ఈవేళ దానం చేసి రేపొద్దున మళ్ళీ ప్రతిగ్రహీతగా వచ్చి క్యూలో నిలబడేట్లా దానం చేయకూడదు. మీకున్న దాంట్లోనే మీరు చేయాలి. మీ ఆర్థిక స్థితిని నిలబెట్టుకుంటూనే మీరు మళ్ళీ దానం చేయాలి. ఈవేళ దానం చేస్తే మళ్ళీ వారం కూడా దానం చేసి సామర్థ్యం నిలబడి ఉండేట్లా దానం చేయాలి. ఈవేళ దానం చేస్తే ఇంకా మళ్ళీ వారం నేను ఇంక చేసేది ఏమీ లేదు, నేను కూడా ఈ దానం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అన్నట్టుగా చేయకూడదు. కాబట్టి యథాశక్తి అంటే అర్థం అది, శక్తి అనతిక్రమ్య. అయితే ఇంకో మాట కూడా ఉన్నది దాని పక్కనే, శక్తి వంచన లేకుండా. శక్తి వంచనాం వినా అంటే మీ శక్తి 100 రూపాయలు అనుకోండి, 1 రూపాయి పావలా ఇవ్వడం, అది శక్తి వంచన. మీ శక్తిని మీరే వంచుకుని దానం చేయటం అలా ఉండకూడదు. శక్తి వంచన వద్దు, శక్తిని అతిక్రమించుట కూడా వద్దు. చేసి దానం ఏదో ఇటొచ్చి, కాబట్టి దానం అందరూ చేస్తూనే ఉన్నారు, కానీ దాన్ని సాత్విక దానముగా తీర్చిదిద్దుకునుట అనేది చాలా ప్రధానమైన విషయం, దాన్ని మనం గమనించాలి. చూద్దాము భాష్యకారులు ఏమంటారో చూడండి. ఎత్తు దానం ప్రత్యుపకారార్థం. సో ఏ దానమైతే ప్రత్యుపకారము కొరకు చేయబడుచున్నదో దానికి ఆయన దృష్టాంతం చెప్తున్నారు. దీన్నే అభినయము అంటారు. అభినయం చేసి చూపిస్తున్నారు ఆయన. కాలేతు అయం మాం ప్రత్యుపకరిష్యతి ఇత్యేవమర్థం. ఇది అంటే ప్రస్తుతంలో మనం ఇచ్చేస్తున్నాము, మన జేబులో ఉన్న సొత్తు వాడి చేతిలోకి వెళ్ళిపోతుంది సందేహం లేదు, కానీ సమయం వచ్చినప్పుడు, కాలే సమయం వచ్చినప్పుడు ఇతగాడు మన దగ్గర ఉన్న సొత్తుని పుచ్చేసుకుంటున్నాడే ఇతగాడు, తప్పక నా కొరకు ఉపకారమును చేయగలడు, అటువంటి సందర్భం ఉంది కాబట్టి వీడికి మనం ఇద్దాము అని ఆ విధంగా దానం చేయటం చేసినట్లయితే అది రాజసము. మనం కవర్ చేసిందే ఇంకోసారి బ్రీఫ్గా. ఫలం వా అస్య దానస్య మే భవిష్యతి అదృష్టమితి. అది పరలోకం కోసం చేసింది వా అంది. ఇంకో రకంగా కూడా రాజస దానం ఎలా అవుతుంది, ఈ చేస్తున్న దానానికి నాకు పరలోక ఫలం లభిస్తుంది, అదృష్ట ఫలము అంటే ఈ దేహత్యాగం అయిపోయిన తర్వాత నేను స్వర్గానికి వెళ్తాను, నేనేమో వైకుంఠానికి వెళ్తాను. ఈ దానాలన్నీ అలాగే ఉంటాయి. ఇప్పుడు ఋషి పంచమి హోమం చేశారనుకోండి, ఏవో పండితులకి గోదానము లేకపోతే సువర్ణ దానము ఇలాంటివి ఉంటాయి. ఈ దానం ఎవరు చేస్తారో వాళ్ళు స్వర్గానికి పోతారు, అంచేత దానం చేస్తారు. పోలెమ్మ స్వర్గం అని ఒకటి ఉన్నది. పోలెమ్మ అది ఏమిటై ఉంటుందంటే, బహుశా పోలెమ్మ అనే ఆవిడ కార్తీక మాసంలోనో మాఘమాసంలోనో ఆ చలికాలంలో తెల్లవారుజామునే చల్లో చన్నీళ్లతో స్నానం చేసి ఏదో కొంత సొమ్మో కొంత ఫలహారమో ఏదో చేసి మొత్తానికి ఒక సద్బ్రాహ్మణుడికి ఇచ్చింది. ఆవిడ ఇచ్చిన వెంటనే దేవతలు వచ్చేసి విమానంలో ఆవిడ్ని పోలమ్మ గారిని కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళిపోయి స్వర్గంలో కూర్చోబెట్టారు ఆవిడ్ని. అంచేతను ఆవిడికి స్వర్గం వచ్చింది, దాన్ని పోలెమ్మ స్వర్గము. కాబట్టి ఆవిడ పోలెమ్మ ఏ విధంగా అయితే స్వర్గాన్ని పొందిందో మనం కూడా అలా పొందవచ్చును అనే ఉద్దేశంతో కార్తీక మాసంలోనో మాఘమాసంలోనో తెల్లవారుజామున చెరువు దగ్గర నది దగ్గర కాలువ దగ్గర మొత్తానికి ఇలాంటి దానాలు చేస్తూ ఉంటారు. వాటిని తీసుకోవటానికి కొంతమంది అక్కడ సంసిద్ధులవుతారు కూడా. నేను కూడా చెప్పే కదా, నేను కూడా తీసుకున్నాను ఒకసారని మీకు మనవి చేశాను, ఒకసారో 2 సార్లు. కాబట్టి అటువంటి అలాంటి దానము పరలోక ఫలమును అపేక్షించి చేసేటువంటి దానము అది తప్పనిసరిగా రాజస దానం అవుతుంది, సాత్విక దానం అవుతుంది, అదృష్టం ఫలం. అలాగే మీరు దేవాలయానికి భూమి ఇచ్చినా లేకపోతే దేవుడికి నగలు చేయించి ఇచ్చినా మీకోసం వైకుంఠ ద్వారాలు తెరిచుంటాయి అని చెప్తారు, అని అలా చెప్తారు. ఎక్కడ చెప్పారంటే ఆగమశాస్త్రంలో చెప్పారంటారు. ఆగమశాస్త్రం మీరు చూసిందే పెట్టిందే, అది చాలా ఆగమశాస్త్రాలు ఉన్నాయి. ఏ ఆగమశాస్త్రం అంటాం, దేవుడికి నగ చేయిస్తే మీకోసం వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి అనగానే మనవాళ్ళు వెళ్ళిపోయి ఓ 10 తులాలు బంగారం కొని అమ్మవారికి నగ చేయించడం. ఏ నగ చేయిస్తారు అమ్మవారికి, ఏ నగ చేయిస్తారు, మెడలో హారము. 10 తులాలకు హారమే వస్తుంది, పెద్ద విగ్రహం ఉందనుకోండి 10 తులాల హారమే వస్తుంది.
పైగా ఇప్పటికే ఉంది హారం, నువ్వు ఇచ్చే హారాన్ని ఆ పురోహితుడు పక్కన పెడతాడు, ఓ బరిణిలో పెట్టి ఎన్ని హారాలను వేస్తాడు. పోనీ అమ్మవారి చేతికి పెట్టడు, చేతికి బంగారం పెడతారా? పెట్టేయడమే, వెండి చెయ్యి, బంగారపు చెయ్యి, లేకపోతే హనుమంతుడికి బంగారపు తోక, ఏదో అలాంటివి చేయించినట్లయితే ఇలాగ బంగారపు చేయి అని దేవాలయాల వాళ్ళు ఇటువంటి ప్రచారం చేస్తారు. చేయించినట్లయితే లేకపోతే కవచం, బంగారపు కవచం, అయితే బంగారపు కళ్ళు, కళ్ళు బంగారం ఏమిటండి? ఇప్పుడు శిలా విగ్రహం, దేవుడికి శిలా విగ్రహం, శిలా విగ్రహం శిలా విగ్రహంగా ఉండాలంటే దానికి మళ్ళీ కళ్ళు ఏమిటి? శివలింగానికి హారం కుదరదు, చెవులకి కుదరదు, మెడకి కుదరదు, ముక్కు కుదరదు, లింగానికి కుదరదు కదా, కాబట్టి కవచం. లింగానికి కవచం, లేకపోతే మీసాలు, వెండి మీసాలు, కవచం, కళ్ళు, బంగారపు కళ్ళు, ఇలాంటివి చేయించడం. లింగానికి కవచం ఎందుకండి? నేను ఆశ్చర్యపోయాను. నేను ఆశ్చర్యపోతే నాతో చెప్పాడు, బిల్ నమో బిల్మినేచ కవచినేచ అంది కదా అని చెప్పాడు. నేను చెప్పాను ఇలాంటి వేషాలు వేయకు, ఎందుకంటే అక్కడ కవచినేచ అన్నదాన్ని నువ్వు చెప్పిన అర్థం కాదు, దాని అర్థం వేరే ఉంది. అది నీకు తెలియదులే ఇప్పుడు, అది తెలియాలంటే నీ స్థాయి కొంచెం పెరగాల్సి ఉంటుంది. నువ్వు అన్న అర్థం మాత్రం కాదు అది, ఇలాంటి వేషాలు వేయకు. దాని అర్థం ఏంటంటే కవచం వేసుకుని యుద్ధం చేస్తూ ఎవడైతే ఇతర శత్రువులను హింస చేస్తున్నాడో వాడి యందు రుద్రుని యొక్క స్వరూపము గలదు. రుద్రుడు లేకుండగా హింస కుదరదు, హింస ఎక్కడున్నా అది రుద్రుని యొక్క అంశ. కాబట్టి కవచం వేసేసుకుని వాడు హింస చేసేస్తున్నాడు అంటే రుద్రుడు వాడిని ఆవేశించినాడు, వాడి యందు రుద్రుడు ఉన్నాడు అని ఆ మంత్రానికి అర్థం. అంతే తప్ప లింగానికి కవచం తొడగమని కాదు. వీళ్ళు ఏం చేస్తారంటే లింగానికి కవచం చేయించేస్తూ ఉంటారు. నేను చూశాను, ఏమిటండి కవచం ఏమిటండి అంటే ఎవరో ధనవంతుడిని పట్టుకుంటారు, ఈ ధనవంతులు ఎలా ఉంటారు, అవసరాన్ని మించి ధనాన్ని కూడబెడతారు, ఆ కూడబెట్టిన దానికి ఖర్చుల్ని వెతుక్కుంటూ ఉంటారు. ఈ పని మన అందరం చేస్తున్న పని అదేనేమో అనిపిస్తూ ఉంటుంది ఒకప్పుడు. సన్యాసులు కూడా ఆ పనే చేస్తారు, అవసరాన్ని మించి ధనాన్ని కూడబెట్టడము. వాళ్ళు కూడబెడతారు, ఒకప్పుడు అది కూడిగా అవుతుందో ఏదో మొత్తానికి అటో ఇటో మొత్తానికి అవసరాన్ని మించి ధనం చేతిలో అల్లల్లాడుతూ ఉంటుంది. కాబట్టి దాని వినియోగానికి ఉపాయాలని వెతుక్కుంటూ ఉండడం. ఏమిటి ఉపయోగం? ఏమిటి ఉపాయము? కోట్ల రూపాయ కోట్లు కోట్లు ఉన్నాయి, ఏమిటి ఉపాయం చేస్తాడు? ఎవడో సలహా చెప్తాడు, దేవుడికి కవచం చేస్తే నువ్వు వైకుంఠానికి పోతావు అంటాడు. దేవుడికి కవచం అంటే ఏమిటి చేయించాలి? 6 అడుగులో 8 అడుగులో ఉందనుకోండి విగ్రహం, దానికి కవచం అంటే 20 కేజీలు బంగారం పడుతుంది. కోటీశ్వరుడికి లెక్క ఉంది, చేయించేస్తాడు. ఇలాంటి వేషాలు. దీన్ని స్వామి వివేకానంద చాలా గట్టిగా ఖండించాడు. మన వాళ్ళు ఏది చదవరు, వివేకానంద చదవరు, భగవద్గీత చదవరు, శంకర భాష్యం చదవరు, వీళ్ళు ఎంతసేపు ఆగమశాస్త్రాలని గతానుగతికంగా పోతూ ఉంటారు. ఆగమశాస్త్రం కూడా చదవరు, అది చదవరు, స్థల పురాణం అని దాన్ని బట్టి పోతారు. స్థల పురాణము చదవరు, స్థల పురాణం చదవాలన్నా కూడా అది సంస్కృతంలో ఉంటుంది. వీడికి విభక్తి జ్ఞానం లేనివాడు సంస్కృతంలో ఉన్న స్థల పురాణాన్ని ఏం చదువుతాడు? ఏదో ఉంటుంది, 4 మాటలు తెలుగు భాష సంస్కృత భాష దగ్గర దగ్గరగా ఉంటాయి కనుక ఏదో దాన్ని చూస్తే ఏదో వీడికి అర్థమైనట్టు అనిపించి దాన్ని ప్రచారంలో పెట్టడం చాలా అసందర్భంగా ఉంటుందండి. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని మనం ఏం చేయగలం? రాజసదానం అనే ఒక సందర్భం వచ్చింది కాబట్టి నేను ఈ వాగుడంతా వాగాను. మీరు నాకు ఆడియన్స్గా దొరికారు, మిమ్మల్ని అడ్డు పెట్టుకుని నేను ఈ మాటలన్నీ మాట్లాడాను. ఇట్ ఈజ్ నాట్ ఎ హ్యాపీ కాంటెక్స్ట్. ఈ 16-17 అధ్యాయాలు ఇలాగే ఉంటాయి. చక్కగా 18వ అధ్యాయం ప్రారంభించామనుకోండి, అప్పుడు ఈ ఇష్యూస్ అన్నీ పక్కకు పోతాయి. కర్మ అనగానేమి, కర్మఫలం అనగానేమి, ఏది పట్టుకోవాలి, ఏది విధులు పెట్టాలి, ఫిలాసఫీలో పడతాము. కాబట్టి కొంచెం ఓపిక పట్టండి, ఈ అధ్యాయం ఇలాగే ఉంటుంది. సో నాకు భవిష్యత్తులో ఈ దానానికి ఈ ఫలం వస్తుంది అని దానం చేయడం. గుమ్మిడి పండు దానం చేసినట్లయితే నీకు స్వర్గంలో గుమ్మిడికాయ ఇంత బంగారం దొరుకుతుంది, ఏదైనా గుమ్మిడికాయ దానం చేయడం. అలాగ అదృష్ట ఫలమును అపేక్షించి దానము చేయుట.
ఇది మీకు లోకంలో దృష్టి ఎలా ఉంటుందంటే ఇదంతా కరెక్టే కదా అని అనిపిస్తుంది. దాన్ని ఖండించేవాడు మీకు ఎవడో కనపడ్డు, దాన్ని క్వశ్చన్ చేసేవాడు ఎవడో కనపడ్డు. ఎవడు ఎవడు క్వశ్చన్ చేస్తాడు? దాన్ని అనుసరిస్తే దాన్ని అనుసరిస్తాను, లేకపోతే అనుమోదిస్తాను, లేకపోతే న్యూట్రల్గా ఉండిపోతారు. అనుసరించడము ఉండదు, అనుమోదించడము ఉండదు, న్యూట్రల్గా తమ దాన్ని తాను పోతారు. దీన్ని క్వశ్చన్ చేసేవాడు ఎవడు ఉంటాడు? ఎవడు క్వశ్చన్ చేయడు. దాంతో ఒకప్పుడు ఈ ఈ దానాలు, ఈ బంగారం వ్యవహారం ఇదంతా కూడా పెట్రేగిపోయి ఏ రకమైనటువంటి శాస్త్రీయత లేని విధంగా లోకంలో చలామణిలో పెట్టేశారా అని అనిపిస్తుంది. సో నేను ఎక్కడికో వెళ్ళాను, వెళ్తే గరుడాల వారికి వెండి చేయించటానికి మీరు మాకు ఏదైనా సొమ్ము ఇవ్వాలి అని అడిగారు నన్ను. అంటే నేనున్నాను, నేను ఎలా ఇస్తాను, నేను ఇస్తానని మీరు ఎందుకు అనుకుంటున్నారు అని అంటే, మీరు మరి దేశాలన్నీ తిరుగుతూ ఉంటారు కాబట్టి గరుడాల వారికి, గరుడాల వారు ఆయనకి వెండి చేయించటానికి ఆ సొమ్ము మీరు ఇస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాము అని నన్ను అడిగారు. అంటే నేనున్నాను, నేను ఆలోచిస్తాను అండి అని చెప్పాను. వచ్చేస్తుంటే నన్ను ఎవరో అడిగారు, ఎప్పుడు ఆలోచిస్తే, ఆలోచించేశానని చెప్పాను. ఏమిటి ఆలోచించారు, ఇవ్వదని చెప్పాను. గరుడాల వారికి నేను ఇవ్వడం ఏమిటండి? గరుడాల వారు నాకు ఇవ్వాలి కానీ నేను గరుడాల వారికి ఇవ్వడం, నేను ఎంతటి వాడిని, ఆమె టుమ్మిరి కాదు. మరి నా దగ్గర 10,000 20,000 ఉంటే అది ఎలా ఖర్చు పెట్టాలో నాకు తెలుసు, నేను ఆల్రెడీ ప్లాన్ పెట్టుకుని ఉన్నాను, అక్కడ ఖర్చు పెడతాను. దానికి ఎవరో ఆడపిల్ల చదువుకుంటాను, నాకు 10,000 కావాలని అడుగుతుంది, ఆ అమ్మాయికి ఇవ్వడం. లేకపోతే ఎవడో ఇంజనీరింగ్ చదువుకుంటూ నాకు తండ్రి లేడు, తల్లే ఉన్నది, నాకు కష్టం అవుతుంది, నాకు మీరు ఏదైనా సహాయం చేయాలా, నాన్న తీసుకోరాని వాడికి సహాయం చేయడం. గరుడు, విష్ణువు, దేవతలందరూ ఆ పిల్లల్లో ఉంటారు. అలాంటిది ఏదో చూడాలి. లేకపోతే ఎవడైనా కష్టపడి వ్యాధితోటి కష్టపడుతూ ఉంటాడు, నాన్న నువ్వు తీసుకో చేసి ఇది యోగ్యంగా ఉన్నా పోనీ ప్రచారం చేసుకున్నా తప్పులేదు. యోగ్యమైనది చేసి ప్రచారం చేస్తే పోనీ రాజసం అవుతుంది, అయినా కూడా దానము యోగ్యంగా ఉండద్దా? అంత మరీ అడ్డగోలుగా ఉండరాదు. అది సంగతి. ఎంతసేపటికి పరలోక ఫలాన్ని అపేక్షించి దానం చేస్తూ ఉంటారు. అందుగురించి భాష్యకారులు అలా రాశారు, అదృష్టమితి తదుద్దిశ్య. అదృష్టం అంటే పుణ్యం అని అర్థం, పుణ్యానికి పర్యాయం అదృష్టం. ఆ అదృష్టమును, ఆ పుణ్యమును ఉద్దేశించి వీడు దానం చేస్తే, అంటే పుణ్యం కోసం దానం చేస్తే దాన్ని సాత్విక దానం అండ శ్రీకృష్ణుడు. ఇప్పుడు శ్రీకృష్ణుడు విగ్రహానికి కిరీటం చేస్తే వైకుంఠానికి, గోలోకానికి పోతాడు అని మీరు చేయించారనుకోండి, అవి చేయించేసి ఆయన కిరీటం చేయించి, ఏ శ్రీకృష్ణ నేను చేసిన దానం సాత్వికమే కదా అంటే కాదని చెప్తాడు ఆయన, రాజసభ చెప్తాడు. అంచేతనే వీళ్ళు ఏం చేశారంటే, శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చేప్పటికీ గీతని పట్టుకోలేదు, అసలు గీతను పక్కన పెట్టేశారు. మీకు భగవద్గీత మీకు కనపడాలంటే మీరు భారతదేశపు ఎల్లలో దాటాల్సి ఉంటుంది. అడితే ఎక్కడ పడితే అక్కడ భగవద్గీత కనపడుతుంది. నేను మొన్న న్యూజెర్సీలో వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు, పిల్లలు భగవద్గీత పారాయణ చేస్తారు, మీరు వచ్చి వాళ్ళని ఆశీర్వదించండి అని ఇన్వైట్ చేశారు. నేను చెప్పాను, నేను రాలేనుండో, నాకు ఓపిక లేదు ఇలా తిరగడానికి, కార్లలో పడిపోవడానికి, పైగా ఈ పారాయణ చేసి వాళ్ళందరూ తప్పులు పారాయణ చేస్తారు, వాళ్ళు సరిగ్గా ఉచ్చరించరు, సంధులు సరిగ్గా విడగొట్టరు, అంతా గడబిడ చేసి పెడతారు. అక్కడ కూర్చుని అదంతా వింటూ నేను ఆ క్లేశపడ్డం, నాకు ఇది ఒక సంస్కారం, ఇది వద్దుది, నేను రానని చెప్పాను. కాదండి, తప్పులు చెప్తారని ఎందుకు అనుకుంటున్నారంటే, నేను చూసిన దాంట్లో అందరూ తప్పులే చెప్తున్నారు కాబట్టి నాకు అలా అనిపించిందయ్యా అన్నాను. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఓ వీడియో పంపించారు, ఆ పిల్లలు చదివింది ఓ వీడియో పంపించారు. ఈ వీడియో విని మీకు తప్పులు ఉన్నట్లయితే మీరు తిరస్కరించండి, తప్పులు లేవని మీకు అనిపిస్తే మటుకు మీరు అంగీకరిస్తే మేము సంతోషిస్తాము అని పంపించారు. నేను ఆ వీడియో విన్నాను, వాళ్ళు శుద్ధంగా చెప్తున్నారు గీత, స్వచ్ఛంగా చెప్తున్నారు. వెంటనే నేను వస్తున్నాను అని ఉత్తరం రాశాను వాళ్ళకి, అంతా ఈమెయిల్. వెళ్ళాను, 42 స్టూడెంట్స్,
పుస్తకం లేకుండా కాగితం లేకుండా వాళ్ళు కంఠోపాఠం చేసి వల్లించి చెప్తున్నారు. ఒక్క తప్పంటే ఒక్క తప్పు చెప్పలేదు వాళ్ళు. అందరూ పిల్లలు, అక్కడ పిల్లలు, న్యూజెర్సీలో పుట్టి పెరిగిన పిల్లలు, ఒక్క తప్పు చెప్పలేదు. మన దగ్గర భగవద్గీత ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు కూడా అంత నిర్దుష్టంగా ఉచ్చరించటం లేదు. భగవద్గీత ఉపన్యాసం చెప్తానని వస్తాడు, ఆ శ్లోకాన్ని సరిగ్గా చదవడం, శ్లోకం తప్పు చదువుతాడు. శ్లోకం తప్పు చదివి విభక్తి జ్ఞానం లేకుండా దాన్ని ఏం వ్యాఖ్యానం చేస్తాడు? ఏదో ఈ గాలి పోసి ఏదో వ్యాఖ్యానం చేయడం. కాబట్టి శుద్ధంగా భగవద్గీతను ఉచ్చరించి పిల్లలు కానీ పెద్దలు కానీ మీకు వినపడాలంటే మీరు ఎల్లలు దాటాల్సి ఉంటుంది అని నాకు అనిపించింది. నేను కొంచెం అలా అతిశయోక్తి కింద చెప్తున్నాను. మన దగ్గర కూడా చక్కగా ఉచ్చరించే వాళ్ళు ఉంటారు, కానీ భగవద్గీతకి ప్రాచుర్యం మీకు భారతదేశం దాటినట్లయితే చక్కటి ప్రాచుర్యం కనుక యోగా కావాలంటే మీరు దేశాన్ని దాటి వెళ్ళాలి. అక్కడ యోగా 5-star హోటల్స్లో యోగా ఉంటుంది, తర్వాత మాల్స్ అన్నింటిలోనూ యోగా క్యూబికల్ ఉంటుంది, మాల్లో యోగా ఉంటుంది. యోగాకి ఎంత ప్రాచుర్యం అంటే చెప్పలేనంత ప్రాచుర్యం. చక్కగా యోగా చేస్తారు. యోగేన చిత్తస్య పదేన వాచాం అని శ్లోకం చదివి మరీ వాళ్ళు యోగా దర్శనాన్ని అభ్యాసం చేస్తారు, చాలా బాగా చేస్తారు. కాబట్టి మన దగ్గర కూడా అటువంటి ప్రచారంలోకి తెచ్చుకోవాలి. భగవద్గీతను వదిలిపెట్టేస్తే ఇంకా హిందూ ధర్మం ఏం మిగిలింది? హిందూ ధర్మానికి ప్రాణం గీత. అస్తు. సో తదుద్దిశ్య పునః దీయతే చ పరిక్లిష్టం ఖేద సంయుక్తం. ఇస్తాడు, ఇవ్వడని అంటలేదు, ఇస్తాడు కానీ ఖేద సంయుక్తం. కష్టపడిపోతో దుఃఖపడిపోతో అయ్యో ఇచ్చేస్తున్నామే అని దుఃఖపడిపోతో, లేదా ఇచ్చేసిన తర్వాత అబ్బా ఎంత ఇచ్చేసామో, ఇంత ఇచ్చేసామేమిటి, మనం ఏదో షూటింగ్ ఆన్ మై ఓన్ లెగ్స్ అన్నట్టుగా అయిందే, ఇంత ఎక్కువ ధనం ఇచ్చేసాము, పొరపాటు చేసినట్టున్నాము, ఇంత ఇవ్వడం అనవసరమేమో అని క్లేశాన్ని పొందటం. ఇచ్చిన దానికి సంతోషంగా మనకి ఇచ్చే అవకాశం భగవంతుడు ఇచ్చాడు మనం ఇచ్చామని సంతోషించడం కాకుండా క్లేశాన్ని పొందినట్లయితే చాలామంది అలా క్లేశపడతారు. ముఖ్యంగా ఈ చందాలు వసూలు చేసేవాళ్ళు ఉంటారు, అదొక ఆర్ట్. చందాలు వసూలు చేయటం అదొక ఆర్ట్. మీరు సిగ్గు లజ్జ అని రెండు ఉంటాయి, ఆ రెండు పెట్టుకుంటే మీరు చందాలు వసూలు చేయలేరు. ఆ రెండింటికి తిలోదకాలు ఇచ్చేసి హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్న్యౌ, అవి పరమేశ్వరుడికి చెందినవి, మనకు అనవసరం, దేవుడివి మనకొద్దు అని ఆ రెండింటిని పక్కన పెట్టేసి మీరు డబ్బులు వసూలు చేయటం అనే ప్రోగ్రాం పెట్టినట్లయితే ఆ తెలివితేటలు వస్తాయి. ఈ చందా వసూలు చేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఎదుటి వాడిని వాడి వీక్ పాయింట్ చూసి వీడు చందా వసూలు చేస్తాడు. వాడి వీక్ పాయింట్ ఒకటి ఉంటుంది, వాడు కొడుకుకి పుట్టినరోజు పండుగ చేస్తున్నాడు ఒక ఆయన, పుత్రుని యొక్క పుట్టినరోజు పండుగ, ఏదో 10వ ఏడాది పండుగ, 11వ ఏడాది ఏదో పుట్టినరోజు పండుగ చేసుకుంటుంటే ఈ చందా వసూలు చేసి ఆయన వెళ్ళి ఓ చిన్న బహుమానం, గీతాప్రస్వాళ్ళ భగవద్గీత పుస్తకము లేకపోతే అలాంటి చిన్న పుస్తకం ఒకటి జాగ్రత్తగా దాన్ని ర్యాప్ చేసి మీ పిల్లవాడికి ఈ శుభ సందర్భంగా నేను ఇస్తున్నాను, ఇది చదవబోయి నువ్వు జీవితంలో పైకొస్తావు, నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అయిపోతావు అని గట్టిగా ఆశీర్వదించి, ఏమంటే మీ పుత్రుడు శుభ సందర్భం, ఈ జన్మదిన సందర్భంగా మా సంస్థకి మీరు మంచి డొనేషన్ ఇవ్వాలి మీరు అని అడుగుతాడు. ఆ వీక్ పాయింట్లో అడుగుతాడు, సరే ఇస్తాను అని ఆయన 10,000 ఇస్తాడు. ఆ 10,000 తెచ్చు చక్క వస్తాడు. ఆ తర్వాత వారం రోజులు బాధపడతాడు ఆయన. ఆయన భార్య ఆయన్ని మీకేం మతిపోయిందా ఏమీ అలాగా చేశారు ఏమిటని ఆవిడ కూడా చీవాట్లు పెడుతుంది. సో అలాగే కష్టపడిపోయి దానం చేయటం, చేసిన తర్వాత కష్టపడిపోవడం, దాన్ని పరిక్లిష్టం అని అంటారు. అప్పుడు అలాంటి దానములన్నీ కూడా ఆ ఖేదముతో కూడి చేశారు కనుక రాజస దానంలో పడిపోతాయి. రాజసం స్మృతం. ఇంకా రాజసమే ఎలా ఉంటే ఇంకా తామసం ఎలా ఉంటుందో మనం ఊహ చేయటం కూడా కష్టం, కానీ తామసాన్ని కూడా శ్రీకృష్ణుడు చెప్పబోతున్నాడు. అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే.
అసత్కృతమవజ్ఞాతం తప్తామసముదాహృతం. అది దేశము కాదు, కాలము కాదు, అక్కడ దానం చేయటం. అది ఎలాగంటే విమాన ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి ఇంక గేట్ దగ్గరికి వెళ్ళి విమానం ఎక్కిపోసే ముందు ఓ 10 మామిడి పళ్ళు కాల్చి, ఈ మామిడి పళ్ళు ఏం చేస్తారు, విమానం ఎక్కే ముందు 10 మామిడి పళ్ళు ఇస్తే అవి ఏం చేస్తారు, ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నప్పుడు 10 మామిడి పళ్ళు ఇస్తే వాటిని రెఫ్రిజిరేటర్లో పెట్టుకుని వాడుకోవచ్చు, వాటిని సద్వినియోగం చేయొచ్చు. విమానం ఎక్కుతోటే 10 మామిడి పళ్ళు చేతిలో పెట్టేసి మీకు దానం చేసేసామంటే అది సౌందర్యం. ఏం చేస్తారు ఆ మామిడి పళ్ళు లోపలికి తీసుకున్నాను బరువు, తీసుకెళ్ళినా 10 పళ్ళు ఇదో బరువు మోయడం సందర్భం కాదు. అది విమానం ఎక్కేప్పుడు దానికి ఓ దేశం ఉండాలి, ఓ కాలం ఉండాలి. రాత్రి భోజనం చేసిన వెంటనే మంచి ఫస్ట్ క్లాస్ కాఫీ తీసుకొచ్చి ఇచ్చారనుకోండి, ఇంకా రాత్రి వాడి నిద్ర ఉండదు. పొద్దున్న ఉదయం చక్కగా బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే ఫస్ట్ క్లాస్ కాఫీ ఇచ్చారంటే సందర్భం ఉంటుంది. దేనికైనా సందర్భం, దేశము కాలము వాటిని విస్మరించి దేశకాలములతో సంబంధం లేకుండగా దానం చేయటం. అదేశకాలే అదేశే అది అకాలే చ అపాత్రేభ్యశ్చ, పాత్ర లేని వాళ్ళకి దానం చేయటం. సో పాత్ర లేని వాళ్ళకి దానం చేయటం అంటే ఏమిటి, ఈ పేకాట రాయుళ్ళు ఉంటారు వాడికి దానం చేయటం, అది అపాత్రేభ్యశ్చ. వాడు ఆ డబ్బంతా తీసుకెళ్ళి పేకాటలో ఖర్చు పెడతాడు. లేకపోతే తాగుబోతులు ఉంటారు వాళ్ళకి దానం చేయటం, చేస్తే ఆ ధనాన్నంతని దుర్వినియోగం చేస్తారు, అది తామస దానం అయిపోతుంది. తర్వాత ఇంకో దానాన్ని చెప్పారు, బ్లాక్ మనీని దానం చేయటం. బ్లాక్ మనీ దానం చేయటం అది తామస దానం అవుతుంది. బ్లాక్ మనీ దానం చేస్తే తామస దానం అవుతుంది. తర్వాత ఒకప్పుడు వీళ్ళు ఈ ధనవంతులు ఏం చేస్తారంటే ఆల్కహాల్ సేవిస్తారు, దాంతో వాడికి నిషాలో ఉంటాడు. ఆ నిషాలో నిషాలో నిషా అంటారా, నషా నషా అని హిందీలో అంటారు. నిషాలో ఉన్నప్పుడు అప్పుడు వాడు ఏం చేస్తాడంటే దానం చేసేస్తాడు ఆ నిషాలో. ఆ నిషాలో ఉన్నప్పుడు వెళ్ళి, మీ అంతటి దాత అసలు ఈ ఊళ్ళో ఎవళ్ళు లేరండి, మీరు చాలా గొప్ప దాత అని ఆయన్ని వీడు ఉబ్బేస్తాడు, ఈ చందా వసూలు చేసేవాడు. అప్పుడు వాడు ఖుషి అయిపోయి లేలో అని వాడు ఏం చేస్తాడంటే జేబులో ఉన్న డబ్బులన్నీ కూడా దానం చేసేస్తాడు నిషాలో ఉన్నప్పుడు. నిషా దిగిపోయిన తర్వాత జేబు చూసుకుంటే ఉన్న డబ్బులు ఉండవు. ఏమైనా డబ్బులు కట్టు ఉండాలి, 1000 రూపాయలు కట్ట, అది ఏమైంది అని ఆలోచించి ఆ టైంలో దానం చేసేసామే అని పాపం దుఃఖపడతాడు. అది తామస దానం అవుతుంది. నిషా టైంలో యూఫోరిక్గా ఉంటారు, ఒక యూఫోరిక్ సెన్సేషన్ ఉంటుంది. అప్పుడు కనుక కొంచెం పొగిడితే వాడు పడిపోతాడు, ఆ నిషాలో దానం చేసేస్తాడు. అది అది తామస దానం అనబడుతుంది. తర్వాత అసత్కృతం అవజ్ఞాతం. దానం చేసేప్పుడు దీంట్లో సీక్రెట్ ఏమిటంటే మీరు గమనించండి, మీ చేయి పైన ఉంటుంది, పుచ్చుకునేవాడి చేయి కింద ఉంటుంది. ఓకే, అది పోతన్న గారు కూడా అన్నారు బలిచక్రవర్తి కథలో, నా చేయి పైన ఉంటుంది, ఆ విష్ణువు యొక్క చేయి కింద ఉంటుందని అన్నారు. దానం సందర్భంలో పుచ్చుకునేవాడి చేయి కింద ఉంటుంది, ఇచ్చేవాడి చేయి పైన ఉంటుంది. దాత ప్రతిగ్రహీత. పుచ్చుకోవడము ఇట్స్ ఎ స్మాల్ వల్నరబిలిటీ, అదొక చిన్న వల్నరబిలిటీ. ఇవ్వడము ఒక స్టేటస్, ఒక హయ్యర్ లెవెల్, అది మానసికంగా. తీసుకోవడము ఇట్స్ ఎ వల్నరబిలిటీ, దట్ ఈజ్ వెరీ న్యాచురల్. ఆ ఇవ్వడము తీసుకోవడములో ఉన్నటువంటి మానసిక స్థితి అలాంటిది. కాబట్టి ఈ తీసుకునేవాడికి ఆ 10 మందిలో ఇవ్వడం, 10 మందికి తెలిసి ఇట్లా ఇవ్వడం, ఆ ఇవ్వడాన్ని ఒక పెద్ద ప్రాసెస్ కింద తయారు చేసి ఇవ్వడం, ఆ ఇచ్చేప్పుడు వీడియోగ్రఫీ చేస్తుండగా ఇవ్వడం, ఈ ప్రాసెస్ ఇవన్నీ చేస్తూ ఉంటారు మన వాళ్ళు. ఆ చేయటంలో ఏమవుతుందంటే ఇచ్చేవాడి యొక్క వల్నరబిలిటీని, వాడి యొక్క అవనత మానస స్థితి, అవనతమైన మానస స్థితి ఉంటుంది,
దా అంటే కొంచెం ఒక్క పిసరు వాడు వాడు తన సెల్ఫ్ రెస్పెక్ట్ని పక్కన పెట్టి తీసుకుని జేబులో పెట్టుకుని తర్వాత ఇటు చూసి అంతా సర్దుబడికిన తర్వాత దాన్ని దాన్ని పోవాల్సి ఉంటుంది. ఒక నిమిషమో 30 సెకండ్లో 2 నిమిషాలో పాపం ఒక అవనతమైన మానసిక స్థితిలో ఉండక తప్పదు తీసుకునేవాడు. కాబట్టి ఆ మానసిక స్థితిని బాగా హైలైట్ చేసి దాన్ని బ్లోటప్ చేసి ఆ సమయాన్ని బాగా పెంచి దానం చేయటం అన్నది అది తామస దానం అయిపోతుంది. మీరు గోదానం గోదానం ఇలా చేస్తూ ఉంటారు మన వాళ్ళు, పురోహితులు కూడా అలాగే చేయిస్తారు కూడా. ఎలా చేయిస్తారంటే ముందు గోవును తీసుకొచ్చి పెడతారు అక్కడ, దానం 10:30కి ఇచ్చి 7 గోవును కట్టేస్తారు అక్కడ. ఆ వచ్చిన వాళ్ళల్లా ఈ గోవు ఏమిటి ఇక్కడ అంటే ఇవాళ గోదానం చేస్తున్నారు వీరని చెప్పుకుంటారు. ఎవరికి ఇస్తున్నారంటే ఆ పంతులు గారికి ఇస్తున్నారని ఆ పంతులు గారిని అక్కడ కూర్చోబెడతారు. ఆయన 7:30 నుంచి అలా కూర్చుని ఉంటాడు. ఆయన ఎవరన్నా నాకు నీరసంగా ఉందంటే ఒక కప్పు కాఫీ ఏమంటారు పంతులు గారికి, ఇంకా గోదానానికి చాలా టైం ఉందని వీళ్ళు కేకలేసుకుంటూ ఒక కప్పు కాఫీ కూడా ఆయనకి ఇస్తారు. ఉప్మా పెట్టి కాఫీ ఇచ్చి కూర్చోబెడతారు ఆయన. ఆయన అలా కూర్చుని ఉంటాడు. వచ్చేవాడు వెళ్ళేవాడు ప్రతివాడు కూడా ఈ గోవు దానము, ఈ పంతులు గారు ప్రతిగ్రహీత, అందరూ అనుకుని వెళుతూ ఉంటారు వస్తూ ఉంటారు. ఇంకప్పుడు కొడుకులు కోడళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు ముని మనవాళ్ళు అందరినీ పోగేయటం, బంధువులు ఫ్రెండ్స్ 100 మందిని పోగేయటం, వీడియోగ్రఫీలు ఫోటోగ్రఫీలు పెట్టడం. పురోహితుడు గారు చాలా గంభీరంగా మంత్రమే ఉంది సంకల్పమేగా అన్ని మంత్రాలు. వీళ్ళు జనం ఏమనుకుంటారంటే మైకులో వినపడి అన్ని మంత్రాలే అనుకుంటారు. వీళ్ళు ఏం చెప్తాం ఇప్పుడు చెవిటి పడుకుంది చెక్క ఊతే వాడు ఏదో అంటాడు. అలాగే జనులు ఏమీ తెలియని స్థితిలో ఉన్నప్పుడు మనం ఏమని అనుకోగలం, కడుపు చించుకుంటే కాళ్ళమే పడుతుంది అన్నట్టు ఉంటుంది ప్రతిసారి కూడా. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే మమోపాత్ర దుర్తక్షయం ద్వారా కూడా మంత్రమే అనుకుంటారు. ఇంకా అక్కడి నుంచి పురోహితుడు తన పాండిత్యం అంతా అక్కడ ప్రవేశపెడతాడు. ఆయనకేం రాదు సంస్కృతం, ఆయన కూడా పాండిత్యం ప్రవేశపెట్టేసి సో దశపూర్వేషాన్ దశాపరేషాం స్వర్గారోహణ స్వర్గారోహణార్థం అంటే 10 తరాల ముందు వాళ్ళు 10 తరాల తర్వాత వాళ్ళు స్వర్గంలోకి వెళ్ళిపోవడం కోసం దానం చేస్తున్నాను అంటే ఈ ఒక్క గోవు దానం చేసేసి ఎంత ఆశ చూడండి. వేరు దశపూర్వేషాం దశ అపరేషాం ఇలాంటివన్నీ పెడతారు. ఈ వినివాళ్ళు ఇదంతా మంత్రం అనుకుంటారు. అది మంత్రమేం కాదు, అటు వచ్చి పూర్వ పర సర్వనామ శబ్దాలు విభక్తి కరెక్ట్గా ఉందని సంతోషించడమే తప్ప అది మంత్రమేం కాదు. అది మొత్తానికి ఇవ్వండి మీరు ఈ ఆవు కొమ్ము పట్టుకోండి, ఏమైనా పంతులు గారు మీరు మీరు కూడా పుచ్చుకోండి ఆ కొమ్ము అని ఇచ్చేవాడు ఓ కొమ్ము, పుచ్చుకునేవాడు ఇంకో కొమ్ము. ఆవును కంగారు పెట్టేసి ఫోటోలు తీసి వీడియోలు తీసి అలాగే పట్టుకుని ఉండండి ఇంకా ఫోటోలు తీస్తున్నాం అని అలాగే పట్టుకుని ఉంటబెట్టి పాపం ఆయన ఎంత అవనతుడై ఉంటాడో చెప్పండి. మీరు 1,000 రూపాయలు దానం చేస్తూ దానికి ఇంత హడావిడి చేసి వాడు అలాగా సగం చచ్చిపోయి ఉంటాడు. ఆ అవనతిని పొంది 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 ఆ దానాన్ని తీసుకుని అవతలకి పోతాడు. అది తామస దానం అవుతుంది. తర్వాత ఆయన్ని దానానికి రమ్మంటే, ఏమంటే మిమ్మల్ని 9:00కి రమ్మంటే 9:30కి వచ్చారు, బుద్ధి ఉండక్కర్లేదు, టైంకి రావాలి, నేను జ్ఞానం లేకుండా ఆయన ఆలస్యం ఎందుకు చేసేవాయను, సరే చాలే చేసింది చాలు వచ్చి ఇక్కడ నిలబడు పట్టు చేపట్టు అని తుభ్యమహం సంప్రదే నమ్మ అని ఆ నీళ్లు అక్షతలు ఆయన చేతిలో వేసి ఆ చేపట్టండి ఇంకా అలా నిలబడతారే చేపట్టండి అని ఆయన మీద విసుక్కుని చికాకు పడి మొత్తానికి ఆ అక్షతలను నీళ్లు ఆయన చేతిలో పోసి ఇంత ఆలస్యం చేస్తే ఎలాగండి, మరి మా వాళ్ళేమో అమెరికా నుంచి వచ్చారు వాళ్ళు వెళ్ళిపోవాల్సి ఉంది, మీ మూలంగా అంతా డిలే అయిపోయింది, సరే కానివ్వండి ఇదిగో ఇది తీసుకోండి తుభ్యమహం సంప్రదే నమ్మమా అని అది ఇచ్చి ఆయన్ని పంపించడం. అలా చేసినట్లయితే అది అది అవమానం చేసినట్టు అవుతుంది. మామూలుగా వేద సభల్లోనూ అక్కడ ఇటువంటి అవమానాన్ని చేయటానికి దాతలు అలవాటు పడుకుంటారు. నేను చూశాను, దీనికి తెలుగులో పేరు కూడా వచ్చింది. ఈ మధ్యన పేర ప్రచారంలో ఉందో నేను ఎరగను ఉందో లేదోను ఉండే ఉంటుంది. మీరు మామూలుగా మా చిన్నప్పుడు ప్రచారంలో ఉండేది నేను చూశాను. తర్వాత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మొదలైన కథా రచయితలు రాసిన కథలలో కూడా ఈ ప్రసక్తి, ముఖ్యంగా కందుకూరి వీరేశలింగం భక్తులు గారు వీళ్ళందరూ రాసిన సాహిత్యంలో మనకు వినబడుతుంది. ఆ పదం ఏమిటంటే దొడ్డి సంభావన అని, అదొక పదం.
అంటే వేద పండితులలో ఘనపాఠీలు క్రమపాఠీలు సంహిత మాత్రమే వల్లించిన వాళ్ళు స్మార్తం చెప్పుకున్న వాళ్ళు నాలుగు కేటగిరీలు. ఇవి దీంట్లో దేంట్లోనూ ఫిట్ కాని వాళ్ళు ఇంకో కొంతమంది ఉంటారు, వాళ్ళకు కూడా సంభావన. ఘనపాఠీలకి 10 రూపాయలు, క్రమపాఠీలకి 6 రూపాయలు, సంహిత వాళ్ళకి 4, స్మార్తం వాళ్ళకి 2, దొడ్డి సంభావన 0.5 రూపాయి. అది స్కీము. ఈ 10 ఈ స్మార్త పండితుల వరకు 4 లెవెల్ వాళ్ళు మెయిన్ డోర్ ఒకటి వచ్చి సభలో కూర్చుని పేరు పిలిస్తే వెళ్ళి తీసుకుంటారు. వాళ్ళకందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈ మెయిన్ డోర్ క్లోజ్ చేసేసి వెనక గుమ్మం ఓపెన్ చేస్తారు. దొడ్డి గుమ్మం, దొడ్డి అంటే వెనక భాగము, దాని గుమ్మం ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసినప్పుడు వీళ్ళందరూ ఈ సంభావనల కోసం అపేక్షించి వచ్చిన వాళ్ళందరూ అక్కడికి వస్తారు. ఈ యజమానుడు సరిగ్గా నిలబడిన ఉరికే తోసేయకండి అలాగా అని వాళ్ళ మీద చికాకు పడుతో తన పక్కన ఒక లాఠీ పట్టుకుని ఒక సేవకుడు కూడా నిలబడి ఉంటాడు. 10 రూపాయి కాసులన్నీ పెట్టుకుని ఒక్కొక్కరికి ఒక్కొక్క 10 రూపాయలు ఇచ్చి, ఆ వెళ్ళండి మీరు తీసుకున్నారు కదా మరి మళ్ళీ వచ్చారా ఏమండి అని చికాకు పడుతో మొత్తానికి 25 రూపాయలు 30 రూపాయలు ఈ దొడ్డి సంభావన వాళ్ళకి ఇచ్చి పంపించేస్తారు. వాళ్ళు అవి పుచ్చేసుకుని వెళ్ళిపోతారు. ఇది అలా చేయటము చాలా తప్పని నా అభిప్రాయం. ఒకసారి నేను ఒక వేద సభని నేను ఉండి నడిపించిన సమయంలో ఈ పండితులందరికీ ఇవ్వడం అయిపోయిన తర్వాత ఈ దొడ్డి సంభావన వాళ్ళు కొంతమంది ఉంటే నేను చెప్పాను దొడ్డి సంభావన కాదు, వాళ్ళందరూ నా దగ్గరికి రండి, ఎవళ్ళండి మిగిలిపోయింది ఎవరో నా దగ్గరికి రండి అని అందరినీ స్టేజ్ దగ్గరికి నా దగ్గరికి పిలిపించి నేను ఈ దక్షిణిచ్చేటువంటి వాళ్ళు వాళ్ళ స్కీమ్ ప్రకారం వాళ్ళు కవర్లు పెట్టుకుని ఇస్తున్నారు, మీరు ఇవ్వకండి మీరు ఇచ్చేది అయిపోయిందని నా జేబులోంచి ఒక కట్ట తీశాను. నేను ఒక్కొక్కళ్ళకి 2 కాగితాలు, 100 కాగితాలు కట్ట, ఏదో కట్ట, 50 కట్టో 100 కట్టో ఒక్కొక్కళ్ళకి 2 కాగితాలు చొప్పున ఇచ్చేసి అందరూ అయిపోయారని ఇంకా వాళ్ళని మిగులు ఉంటే దయచేసి తప్పక దయచేయండి రండి అని అందరినీ మర్యాదగా పిలిచి ప్రేమగా వాళ్ళందరికీ 2 కాగితాల చొప్పున నేను ఇచ్చాను. తర్వాత ఈ పండితులు ఏదైతే దొడ్డి వాళ్ళకు కూడా మనకు వచ్చినట్టుగానే వచ్చిందని అనుకుంటుంటే విన్నాను నేను. తర్వాత నేను అంటే దాంట్లో ఓ సమస్య కూడా ఉన్నది, ఒక సమస్య ఉన్నది. ఎందుకంటే పూర్వమీమాంసలో జైమిని మహర్షి సూత్రాలలో ఒక సూత్రం ఉన్నది, ఆ సూత్రాన్ని శంకర భగవత్పాదులు గీతా భాషలో కోట్ చేశారు. ఆ సూత్రం, ఆ సూత్రం ఏమిటంటే ఘనపాఠికి 10 రూపాయలు ఇచ్చి క్రమపాఠికి 10 రూపాయలు ఇవ్వకూడదు, 8 రూపాయలు ఇవ్వాలి. లేదా మీరు క్రమపాఠికి కూడా 10 ఇచ్చడానికి నిర్ణయించుకుంటే ఘనపాఠి చేతిలో ఇంకో 2 రూపాయలు పెట్టాలి, మీరు ఆ డిఫరెన్స్ మెయింటైన్ చేయాలి అది అని జైమిని సూత్రం. నాకు సూత్రం గుర్తులేదు, ఈ సూత్రాన్ని శంకర భగవత్పాదులు ఒక శ్లోకం దగ్గర కోట్ చేశారు. ఏ శ్లోకమో తెలుసునండి, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గృహస్థిని అనే శ్లో పండితా సమదర్శిన అన్న చోట పూర్వపక్షం నను అని మొదలుపెట్టి మరి జైమిని మహర్షి స్టేటస్ను బట్టి వేరువేరుగా సత్కారాలు చేయాలి, అందరికీ సమాన సత్కారం చేయమని ఆయన చెప్పలేదు, విషమ సత్కారాన్ని చెప్పాడు, సమ చెప్పలేదు, సమదృష్టిని చెప్పలేదు, విషమదృష్టిని విధించినాడు. మరి ఇక్కడ శ్రీకృష్ణుడు సమదృష్టి చెప్తున్నాడు ఏమిటిది అని పూర్వపక్షం. దానికి సిద్ధాంతం ఏంటంటే అది కర్మకాండ సందర్భంలో అలాగే ఉంటుంది, ఇది కర్మకాండ కాదు, ఇది జ్ఞానము, కర్మ దగ్గర భేదం ఉంటుంది తప్ప జ్ఞానంలో భేదం ఉండరాదు అని సిద్ధాంతం ఏదో చేస్తారు, మీరు ఆ భాగాన్ని చూస్తే తెలుస్తుంది మీకు. కాబట్టి ఇప్పుడు మీరు పురోహితులు 4 ఉన్నారనుకోండి, వాళ్ళకి సత్కారం చేయాల్సి వచ్చినప్పుడు ఆ స్టేటస్ని బట్టి వాళ్ళకి రేటు ఆ డిఫరెన్స్ని మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. మెయింటైన్ చేసి అది అయిపోయిన తర్వాత మీరు ఎవరికైనా ఎక్స్ట్రాగా ఇవ్వదలుచుకుంటే దాంతో సంబంధం లేకుండా విడిగా ఇవ్వాలి. మొత్తానికి ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా సత్కార భావనతో ఇవ్వాలే తప్పించి మీరందరూ దొడ్డికి రండి అంటే వెనుక పృష్ఠభాగానికి ఇంటి వెనుక భాగానికి దొడ్డి అంటారు, అటువైపు రండి మెయిన్ డోర్ నెంబర్ మీరు రావద్దు అని వాళ్ళందరినీ అటు పంపించి అప్పుడు వాళ్ళకి వేరే హడావిడి హడావిడిగా ముఖం కూడా చూడకుండగా ఒక తక్కువ సొమ్మును వాళ్ళకి ఇచ్చేయటం, వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు, వాళ్ళు ఏం పట్టించుకోరు, వాళ్ళు 10 రూపాయలు తీసుకుని వెళ్ళిపోతారు. ఆ రోజుల్లో 10 రూపాయలు అంటే చాలా ఎక్కువ, రూపాయికి బస్తా బియ్యం వచ్చేది, లేకపోతే పోనే అంత కాకపోతే విలువైన రోజులు అవి, డబ్బుకు విలువ ఉన్న రోజులు. కాబట్టి మీరు 10 రూపాయలు ఇవ్వదలుచుకున్నారనుకోండి, వాళ్ళందరినీ వేరే పిలిచి 10 రూపాయలు ఇచ్చాము పొందంటే అది అవమానం చేసినట్టు కాదు, వాళ్ళకు కూడా కొంత మరీ
పండితులతో సమానంగా కాకుండా వాళ్ళకు కూడా కొంత స్థాయికి తగ్గట్టుగా మన స్థాయికి తగ్గట్టుగా ఇవ్వాలి. పోనీ వాడు పండితుడు కాకపోయినా వాడు చేయి చాచినందుకు గాను మనం ఉదార్యంతో వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. నేనేదో ఇచ్చానని చెప్పడం కోసం నా అభిప్రాయం అది కాదు. నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే మీరు ఇస్తూ ఉంటారు, మీరు దానాలు అవి చేస్తూ ఉంటారు, మీ ఇంట్లో ఏదైనా శుభకార్యమైనప్పుడు ఎవరో అపేక్షతో వస్తారు పాపం పండితులు, పండితులు కానీ వాళ్ళు అందరూ వస్తారు. నేను అక్కడ కాకినాడలో కూర్చుని ఏదో పుస్తకం చూసుకుంటూ ఉంటే విభూతి పెట్టుకుని పంచి కట్టుకుని కండువా వేసుకుని ఇద్దరు వచ్చారు, ఇద్దరు ముగ్గురు వచ్చారు. వచ్చి మేము వేద పండితులు అండి అని చెప్పారు. రండి దయచేయండి, ఏమిటి అంటే మీ నుండి మేము సత్కారాన్ని అపేక్షించి వచ్చాము అని చెప్పారు. వాళ్ళు నన్ను వెతుక్కుంటూ వచ్చారు, ఎవరో చెప్పారు వాళ్ళకి అని. నేను మేము వేద పండితులు అండి అని అన్నారు వాళ్ళు అని. ఓసారి అంటే నేను విని ఊరుకున్నాను, రెండోసారి మళ్ళీ అన్నారు, రెట్టించారు. అంటే వాళ్ళ అభిప్రాయం ఏంటంటే వాళ్ళ పాండిత్యం నా ముందు చూపించి కొంత ఎక్కువ సొమ్ము నా దగ్గర తీసుకుందామని అభిప్రాయం అయి ఉండొచ్చు. బహుశా దట్ ఈస్ దేర్ వే ఆఫ్ కలెక్టింగ్ మనీ, దే వాంట్ సమ్ మనీ. నేను చెప్పాను నేను వేదం చదువుకున్నానండి అని చెప్పాను. అంటే వెంటనే అలాగండి క్షమించండి, అన్నం పెట్టేసి మేము మీ ముందు వేద మంత్రం చెప్పే పండితులం కాదండి, ఏం పర్వాలేదు, మీరు మొదలుపెట్టి అదేదో అవకతవకగా చెప్పి నేను మిమ్మల్ని కరెక్ట్ చేసి నా మనసుకి క్లేశం కలిగి ఇటువంటి పరిస్థితి ఉండరాదనే అభిప్రాయంతో నేను మీకు ముందే చెప్పేశాను. చాలా సంతోషం మీరు ముందే చెప్పారు, మీ ముందు మా పాండిత్యం ప్రదర్శించలేదు, మాకేమీ రాదు, మీ దగ్గర నుంచి మేము ఏదైనా అపేక్షించి వచ్చాం. సరే మంచి కూర్చోండి, మంచినీళ్ళు ఏమైనా తాగుతారా, టీ ఏమైనా తాగుతారా, వాళ్ళకి నేను ఏదో నా సార్ వాళ్ళకి నేను కొద్దిగా పైసలు ఇచ్చి పంపించాను, వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోయారు. కాబట్టి వాళ్ళు పండితులు కాదని తెలిసినప్పుడు కూడా మీరు ఇవ్వడమే మీ నిశ్చయం అయినట్లయితే ఇవ్వడం మంచిది. మనం ఇచ్చే సొమ్మెంత, దానికోసం ఎదరవాళ్ళ యొక్క వాళ్ళ యొక్క పాండిత్యాన్ని వాళ్ళ సామర్థ్యాన్ని మనం ఎందుకు అంచనా వేయటం, ఎందుకు అంచనా వేయాలి? అయా వచ్చారు రండి తీసుకెళ్ళండి, ఈ 200 పట్టుకెళ్ళండి, ముగ్గురు మూడు రోజులు 600 పట్టుకెళ్ళండి, వాళ్ళు మహానంద పడిపోతారు. వాళ్ళకి డబ్బు అవసరమేగా, అందరు వాళ్ళ కుటుంబాలు ఏవో ఉంటాయి. ఈ పేరు పెట్టి కొంచెం బొట్టు పెట్టుకుని విభూతి గట్టిగా పెట్టుకుని వేషం వేస్తే జనం ఇస్తున్నారనేటువంటి ఒక సంస్కారం ఉండబట్టి కదా వాళ్ళు దానికోసం ఆశపడ్డారు. వాళ్ళ ఆశని మనం నిరాశ చేయవద్దు. పండితులకి ఇచ్చినట్టుగా ఇవ్వనక్కర్లేదు, కానీ అవజ్ఞ అంటే తిరస్కార బుద్ధి చేయటం, అవజ్ఞాతం అసత్కృతం, వాడు పాపం నీచ భావన ఫీల్ అయ్యేట్లా చేసి, అవనతిని ఫీల్ అయ్యేట్లా చేసి, వాడి అవనతిని మ్యాగ్నిఫై చేసి దానం చేయటం, ఇలాంటి పొరపాట్లు చేయకూడదు. చాలామంది చేస్తున్నారు, చేసినట్టుగా మనకు కనపడుతూ ఉంటుంది. అలాంటి దానాలు ఉండబట్టే అసలు శ్లోకంలోకి వచ్చింది అది టాపిక్ అన్నది. కాబట్టి తామస దానం విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఒక ఆయన ఓ పండితుడు వచ్చాడు, కొడుకు రెండో కొడుకు పెళ్లి చేసుకుంటుంటే సత్కారం కోరి వచ్చాడు. వస్తే ఈయన అంటాడు, ఏమండి పెద్ద కొడుకు పెళ్లి అయినప్పుడు మీరు ఎందుకు రాలేదు అని అడిగాడు. అంటే నాకేదో కుదరలేదండి, రాలేదు. మరి మీరు ఇంట్లో శుభకార్యం అయినప్పుడు ఒకసారి వచ్చి ఒకసారి రాకపోతే ఎలా కుదురుతుంది? మీరు రెగ్యులర్గా రావద్దా? మీరు ఊళ్ళో ఉండి కూడా శుభకార్యానికి నేను కబురు కూడా పెట్టాను, అప్పుడు మీరు అప్పుడు రానేలేదు. అంటే అయ్యా అప్పుడు నేను రాలేకపోయాను, ఇప్పుడు వచ్చాను, సరే కానీ వాళ్ళు పట్టుకెళ్ళండి అని అలా ఇచ్చారనుకోండి, అది కొంచెం జబర్దస్తితనం. జబర్దస్తియా పొగరమోత్తనం ఏదో అంటారు. ఒక ఊళ్ళో ఒక మోతుబరి బ్రాహ్మ ఒక కరణం గారు ఒక ఆయన ఉండేవారు, కరణం గారో మునసబు గారో. ఆయన గ్రామానికంతకీ అధికారి, పెద్దవాడు, తర్వాత భూస్వామి, డబ్బున్నవాడు. ఆ రోజు ఆయన పళ్ళు తోముకుంటున్నాడు, పొద్దున్నే 7:30 ఎప్పుడో లేచి పళ్ళు తోముకుంటున్నాడు. అరుమి కూర్చి పళ్ళ పెట్టుకుని తోముకుంటుంటే పంతులు గారు వచ్చారు. పంతులు గారు వచ్చి, అయ్యా మేస్టరు, ఈరోజు మీ నాన్నగారి తద్దినం అండి అని చెప్పారు. చెప్తే ఈయన పళ్ళుతో ఉంటాయి, ఆయా పంతులు నీకు బుద్ధి ఉండద్దు, తద్దినం చెప్తావా, కనీసం 4 ముందేనా చెప్పాల్సిన అవసరం లేదా? అంటే నేను చెప్తామని మొన్న వచ్చానండి, మీరేమో ఏదో పని మీద ఊరు వెళ్ళారని అన్నారు, అని చేత నాకు చెప్పడానికి అవకాశం లేకపోయింది. పొన్ను నాకు చెప్పకపోతే నా భార్యకి ఇంట్లో చెప్పి అడవచ్చుగా. పొన్ను నిన్న ఎందుకు రాలేదు, ఈవేళ వచ్చావు? నిన్న నాకేదో పని ఉండి పొరుగురు వెళ్ళానండి, మీకు దోషం కలగకూడదని పొద్దున్నే పరిగెత్తుకుని వచ్చాను. ఆ చేసేవాళ్ళ ఘనకార్యం, ఇద్దరు బ్రాహ్మలు వద్దామని భిక్షకి, బ్రాహ్మలు నాకు తెలియదండి, నేను మంత్రం చెప్తాను వచ్చి,
నీ చేతిలో ఇద్దరు బ్రాహ్మణులు పట్టుకురా అంటే నా చేతిలో ఎవరు లేరు, అందరూ శ్రావణులకి దానికి వెళ్ళిపోయారు అంటే సరే చేసావు ఘనకార్యం, నేను పోయి స్నానం చేస్తాను, నువ్వు పదింటికి రా. తద్దినం 10-11 మొదలు పెడతారు, 11-10 రా అంటే సరే వచ్చేస్తాను అని వెళ్ళిపోయాడు. ఆయన దగ్గర ఒక కూలి ఉంటాడు కర్ర పట్టుకుని, పోతురాజు అతని పేరు. పోతురాజు ఇలా నువ్వేం చేస్తావంటే ఆ మెయిన్ రోడ్డు దగ్గర ఈ 4 రోడ్ల కోడల దగ్గర నిలబడవు, ఎవడైనా పంతులు ఎవడైనా వెళ్తే పట్టుకో, ఇద్దరు పంతులు కావాలి పట్టుకురా, 11 పట్టుకురా, వెళ్ళనివ్వకు, వాడు రానంటే చేయి కట్టేసి పట్టుకుపోతారా పో అని పురమాయించాడు. ఈ పోతురాజు కర్ర పట్టుకుని వెళ్ళి ఆ ఊరి మొగ దగ్గర నిలబడ్డాడు. అలా వెళ్ళి వాళ్ళలో కనబడితే, ఏ నువ్వు బ్రాహ్మణుడువా, ఆ నే బ్రాహ్మణ ఇలాగా కూర్చో అయ్యి అదేమిటి, ఈవేళ మా సార్ ఇంట్లో తద్దినం, నువ్వు కూర్చోయిరా. కాదు నేను వెళ్ళిపోవాలి, నేను రాలంటే ఎందుకు, నీకేం నీకేం కొవ్వెక్కిందా ఏమి, భోజనం పెట్టి దక్షిణ రూపాయి దక్షిణ ఇస్తానంటే బ్రాహ్మణుడు అని అన్నావు కదా, మాట్లాడు కూర్చో, కదిలేవంటే ఇంకో కర్ర అని ఇద్దరిని అడ్డు దారికి అడ్డుపడి ఆ ఇద్దరిని జబ్బలు పట్టుకుని లాక్కొస్తాడు పడుకున్నాయి అప్పటికి. అప్పుడు ఈయన అంత తద్దినం బ్రాహ్మణార్థానికి రమ్మంటే అంత విడ్డూరం చేస్తారేమిటి, ఏం చేదు మేసారా ఏమి, కడుకునుండా భోజనం చేసి వెళ్ళండి, రండి దక్షిణ కూడా ఇస్తారు కూర్చోండి అంటే పంతులు గారు మేము వెళ్ళిపోవాలి. ఇంకో మాట్లాడారంటే పోతురాజు కర్ర పట్టుకురా, వాళ్ళిద్దరిని బలవంతంగా కూర్చోబెట్టి ఈయన వచ్చాడు 11 స్నానం చేయించి చేత ఆజమనం చేయండి, కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ నెత్తిపోయి నీళ్లు కలుపుకోండి, ఆ ధన్యం ఎట్నించాడు తిప్పుకోండి, ప్రాచీన వీతి ఎట్నించాడు తిప్పండి, నీ వీతి మధ్యలో వేసుకోండి అంటే ఏదో ఒకలాగే చెప్పబోయాలి, అలాగే ఉండదండి, ఒకసారి ఇటు వేయాలి ఒకసారి అటు వేయాలి, సరే కానీ అదే ఆఖరికి వాళ్ళిద్దరికీ భోజనం పెట్టి చెరో 2 రూపాయలు బ్రాహ్మణ సంభావన ఇచ్చి దిండి పంపిస్తారు. ఈ కథని చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు ఒక కథల ప్రహసనాల పుస్తకంలో రాశారు దీన్ని. ఈ కథ అలా ఉండకూడదు, దానాలు అంత జబర్దస్తి దానాలు, అవమానం చేసి అసత్కారం చేసి దానం చేయకూడదు. దానం ఎలా చేయాలో తెలుసునండి, వాడు దానం పుచ్చుకున్నట్టు కానీ మీరు దానం ఇచ్చినట్టు కానీ మూడో కంటివాడికి తెలియకూడదు. మూడో కంటివాడు అంటే ఎవరు, శివుడు, వాడికి కూడా తెలియకూడదు. మీ ఇద్దరి మధ్యన గుప్చుప్ అలా ఉండాలి, అలాగా దానం చేయాలి. తర్వాత ఎప్పుడైనా దానం చేసి నేను ఈ దానం చేశాను అని చెప్పారనుకోండి, చేసినప్పుడు సాత్విక దానమైనా మీరు కనుక ప్రచారం చేసినట్లయితే రాజస దానం అవుతుంది, మళ్ళీ మళ్ళీ చెప్పినట్లయితే సాత్విక దానం అది తామస దానం అయిపోతుంది. కాబట్టి దాన్ని అలాగా చెప్పకుండగానే అట్టే పెట్టాలి. సో దీని మీద ఒక అల్టిమేట్ అంతిమమైన సలహా ఏమిటంటే, మీరు దానాలు మీరు చేస్తూనే ఉంటారు, మీలో దాన స్వభావం ఉంటుంది, మీరు లేకపోతే ఇక్కడికి ఎందుకు వస్తారు, ఇక్కడ కూర్చుని ఈ పాఠం వింటున్నారంటే మీలో ఔదార్యం ఉండియే చేస్తున్నారు కదా. మీరేం చేస్తారంటే మీ దానంలో రాజసము తామసము ప్రవేశించకుండా చూసుకోవాలి, అంతే మీరు చేయాల్సింది. రాజస తామసములను దూరం పెడితే సహజంగా అది సాత్విక దానం అయిపోతుంది, సహజంగా. అప్పుడు మీకు అంతఃకరణ శుద్ధి, ఆత్మనిష్ట, మోక్షము అనే మహాఫలం వరకు మిమ్మల్ని ఆ దానము తీసుకువెళ్ళగలుగుతుంది. యజ్ఞ దాన తపఃకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ అని 18వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు చెప్పబోతున్నాడు. దానం అనేది మనం ప్రకృతి నుంచి పొందినటువంటి ఒక వరము, ఒక సంపదను మళ్ళీ తిరిగి సమాజానికి అందజేసేటువంటి ప్రక్రియ. యజ్ఞము మన కోసం, మనం సంపాదించిన సంపదను మనం మన పుణ్యం కోసం, మన పరలోకం కోసం, మన మోక్షం కోసం ఉపయోగం ఖర్చు పెట్టి యజ్ఞం చేసి ఖర్చు పెడితే అది యజ్ఞం అవుతుంది. మనం సంపాదించిన సంపదని సమాజ శ్రేయస్సు కోసం ఖర్చు పెడితే అది దానం అవుతుంది. సంపదని పూర్తిగా పక్కన పెట్టి నిర్లిప్తంగా నిరాడంబరంగా జీవిస్తే తపస్సు అవుతుంది అది, యజ్ఞదాన తపః. కాబట్టి దానం అనేది మన జీవితంలో ఒక అవిభాజ్యమైన అంగంగా ఉంటుంది.
దానిని సాత్విక దానంగా తీర్చిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి చాలా రహస్యంగా వీడు దానం చేశాడు వాడు పుచ్చుకున్నాడనే సంగతి కూడా మూడో కంటి వాడికి కూడా తెలియని విధంగా మనం ఇస్తున్నామనేటువంటి కర్తృత్వ భావన కూడా లేకుండగా ఆ పాత్రను చూసి పాత్ర లభించినప్పుడు సో తదేవ దేశ తదేవ స ఏవ దేశ స ఏవ కాల ఎత్ర సత్పాత్రం లభ్యతే మంచి పాత్ర లభిస్తే అంటే వాడు ఏదో కష్టంలో ఉన్నాడు తక్కువని ఆ పని చేయటం తక్కువని ఇంకా ఆలస్యం చేయకుండగా ఆ ఛాన్స్ విడిచిపెట్టుకోకుండగా మనం సహాయం చేయాలి. ప్రజలకి మన వల్ల ఉపకారం జరగాలి. ఎవరైనా చదువుకుంటూ కష్టపడుతుంటే ఆ కష్టాన్ని మనం తీర్చాలి. ఎవడైనా భేదవాడు తిండి కోసం ఇబ్బంది పడుతుంటే ఆ కష్టాన్ని మనం తీర్చాలి. ఎవరైనా మందు మాకు కోసం కష్టపడుతుంటే ఆ పని మన వల్ల అయిపోవాలి. అలాగా ఒక నిరంతరము మన వల్ల సకల ప్రాణుల రూపంగా ఉండేటువంటి పరమాత్మకు మన జీవితాన్ని అలాగా సమర్పించేటువంటి భావనతోటి చేయాలి తప్ప పుణ్యం కోసం లేకపోతే లౌకిక ఫలాల కోసం రాజస దానస దృష్టిని తప్పనిసరిగా పక్కన పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఇది ఒక చక్కని చర్చ, ఉపయోగకరమైన చర్చ మనం చేసినాము. భాష్యకారులు ఏమంటారో చూడండి. అదేశకాలే అపుణ్యే దేశే, అంటే అదేశే, అదేశే అంటే మధ్యమ పదలోప సమాసం, ఆ పుణ్య శబ్దాన్ని అది మిస్ అయిపోతుంది. అదేశే అంటే అపుణ్యే దేశే అని అర్థం. దేశము కాని దేశమే, దేశము కానిది ఏమవుతుంది అలా కాదు, అపుణ్య దేశే అని అర్థం. అకాలే అంటే అపుణ్యకాలే అని అర్థం, మధ్యమ పదలోప సమాసాలు. కాబట్టి పుణ్యదేశము కానిది, పుణ్యదేశము కానిది అంటే అర్థం ఏమిటి? ఆయన దృష్టాంతం చెప్తున్నారు చూడండి. మ్లేచ్ఛాశుచ్యాది సంకీర్ణే, తాగుబోతులందరూ ఒక చోట చేరతారు, చేరితే ఇలాంటి దానాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు ఈ క్లబ్బులు ఉంటాయి, పెద్ద ఖరీదైన క్లబ్బులు ఉంటాయి, క్లబ్లో మీరు మెంబర్గా జాయిన్ అవ్వాలంటే ఆ క్లబ్ వాళ్ళందరికీ ఒక డిన్నర్ పార్టీ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ డిన్నర్ పార్టీలో వాళ్ళందరికీ ఖరీదైన భోజనము, ఖరీదైనటువంటి ఆల్కహాల్ మొదలైన నిషాద్రవ్యములను మీరు సమర్పించాల్సి ఉంటుంది. అది దానమే అవుతుంది కదా, అది తామస దానం అవుతుంది. తాగుబోతులు, పేకాటరాయుళ్ళు, పేకాట వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరూ అంటారు మాకేదైనా భోజనం ఏర్పాటు చేయండి. సరే, ఈ పేకాట వాళ్ళందరికీ నేను ఈవేళ సాయంకాలం డిన్నర్ ఏర్పాటు చేస్తున్నాను అని వాళ్ళందరికీ భోజనం ఏర్పాటు చేయటం, అది మరి అన్నదానమే కదా. కానీ ఈ పేకాట రాయులకి అన్నదానం చేసి లేకపోతే వాళ్ళందరికీ కాఫీలు అప్పి ఇప్పించి టీలు ఇప్పించి అది దానమే అవుతుంది. ఇప్పుడు భజన చేసి వాళ్ళకి అన్నం పెట్టి కాఫీ ఇప్పిస్తే అది దానమే, పేకాట ఆడుకునే వాళ్ళకి భోజనం పెట్టి కాఫీ అది దానమే. కానీ ఇది తామస దానం అవుతుంది, అపుణ్య దేశే. అలాగే అశుచి, అశుచి అంటే ఈ కోడిపందాలు లేకపోతే జల్లికట్టు అనే, మధురైలో జల్లికట్టు పెట్టారు, మధురై పవిత్రమైన దేశం, అక్కడ జల్లికట్టు ఏమిటి, జల్లికట్టు బ్లడ్ స్పోర్ట్, ఇట్ ఈస్ బ్లడ్ స్పోర్ట్, కోడిపందములు బ్లడ్ స్పోర్ట్. దేవుడి పేరుతోటి బ్లడ్ స్పోర్ట్ ఇండియాలో నడుస్తోందంటే అది భారతదేశం యొక్క పేరుకి ఆ సంస్కృతికి అవమానం తప్ప మరొకటి కాదు. అంటే మన వాళ్ళు భగవద్గీత సుతరాము విడిచిపెట్టేసి ఇలాంటివి నడిపించుకుంటున్నారని మనం అనుకోవాల్సి ఉంటుంది. చాలా దురదృష్టకరమైన పరిణామము. సుప్రీంకోర్టు దాన్ని ఆపుదామని చూసింది, కానీ రాజకీయ నాయకులు పడనివ్వలేదు. సమాజంలో ఉండే నాయకులు కూడా దానికి తగ్గట్టే ఉన్నారు. సో మొత్తం మీద జల్లికట్టును, ఈ కోడి పందెములు ఇంకా నిర్వహించబడటము మన సమాజంలోని అనాగరికత లక్షణానికి నిలువుట అద్దం పడుతూ ఉన్నది. అలాంటి చోటకు వెళ్ళి ఆ కోడిపందాల వాళ్ళందరికీ కాఫీలు టీలు ఇప్పించడం, లేకపోతే జల్లికట్టు వాళ్ళకి బహుమానం ఇవ్వడం, ఆ జల్లికట్టులో ఆ ఎద్దును పట్టుకున్నవాడు ఎవడో ఒకటి వాడికి నేను 10,000 బహుమానం ఇస్తున్నానని బహుమానం ఇవ్వడం, ఇలాంటి దానాలు ఉన్నాయి చూసారా. అపుణ్య దేశంలో చేసేటువంటి దానములు పాపదానములు. అకాలే పుణ్యహేతుత్వేన అప్రఖ్యాతే సంక్రాంత్యాది విశేషరహితే. మళ్ళీ అకాలే అంటే కూడా మధ్యమ పదలోపమే, అది పుణ్యమును కలిగించేటువంటి కాలము. ఈ దానం చేస్తే పుణ్యం లభిస్తుంది, అలా ఆ విధంగా ప్రసిద్ధమైన కాలం ఒకటి ఉంటుంది, అలాంటి కాలం కాదది. అక్కడికి వెళ్ళి అంటే ఉదాహరణకి సంక్రమణము, సంక్రాంతి, ఈవేళ మనకి సంక్రాంతి. ఆయన శంకరులు
క్షేత్రానికి కురుక్షేత్రం దృష్టాంతంగా ఇచ్చారు. పవిత్రమైన కాలమునకు సంక్రాంతిని పవిత్రమైన కాలముగా దృష్టాంతంగా ఇచ్చారు. సంక్రాంతి, యాజ్ ఐ టోల్డ్ యూ ఎస్టర్డే, ఇట్ ఈజ్ నాట్ ఆస్ట్రాలజికల్, ఇట్ ఈజ్ ఆస్ట్రోనామికల్. అంచేతనే అది ప్రతి సంవత్సరము ఒకే రోజున వస్తుంది. ఇప్పుడు శ్రీరామనవమిని మన వాళ్ళు ఆస్ట్రాలజికల్ చేసి పెట్టారు. అంచేతనే అది ఒకే రోజు రాదు, అది ఓ రోజుతో వస్తుంది, ఓ రోజు ఒకటి వస్తుంది. దాంట్లో భద్రాచలం వాళ్ళ శ్రీరామనవమి వేరు, మళ్ళీ అమలాపురం వాళ్ళ శ్రీరామనవమి వేరు. ఎవరి శ్రీరామనవమి వాళ్ళది. నవమి ముందు పట్టుకోని ఒకడు అంటాడు, నవమి తోక పట్టుకోని ఇంకొకడు అంటాడు. ఏదో ఎవడు ధోరణి వాడిది. దాని మీద మళ్ళీ పెద్ద పాండిత్యాలు అవి కూడా నానిష్యూ, ఇట్ ఈజ్ ఎ నానిష్యూ. నానిష్యూ మీద పాండిత్యాన్ని చూపించడం ఏంటి? ఎవరో నన్ను అడిగారు, శ్రీరామనవమి ఈవేళ అంటున్నారు కొందరు, రేపు అంటున్నారు కొందరు, మేము ఎప్పుడు చేయాలని నన్ను సలహా అడిగారు. మీరు ఏం చేద్దామనుకుంటున్నారు శ్రీరామనవమిగా లేదు అడిగారు, మీరు ఏం చేద్దామనుకుంటున్నారో చెప్పండి. రాముణ్ణి పూజిద్దాం అనుకుంటున్నాం, ఇవాళ రేపు కూడా చేయండి ఆ పని. తర్వాత రేపు ఇవాళ రేపు చేసి ఆగిపోద్దు, రోజు చేయండి, రోజు రామనామాన్ని స్మరిస్తూ ఉండండి, అలా చేయండి అని చెప్పారు. అంటే మేము అడిగిన ప్రశ్నకి అది అక్కర్లేదు, మీరు అడిగిన ప్రశ్న ప్రశ్నే కాదు, అది ఇట్స్ ఎ రాంగ్ క్వశ్చన్, ఇట్ ఈస్ దెర్ ఇస్ నో ఆన్సర్ ఫర్ ఇట్. దీని మీద ఈ పండితుడు ఎలా చెప్పాడో, ఆ పండితుడు ఎలా చెప్పాడు అంటే, ఇట్స్ ఎ నాన్ ఇష్యూ అండి, ఇట్స్ ఎ నాన్ ఇష్యూ. దాన్ని ఎలా వ్యాఖ్యానం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నాన్ ఇష్యూ మీద పాండిత్యం ఉంటుంది, వీళ్ళ పాండిత్యాన్ని కొర ఎందుకు కొరగాని పాండిత్యాలు మీరు. కాబట్టి ఆ విధంగా ప్రఖ్యాతి లేని కాలం ఒకటి చూసి, దా మధ్యాహ్నం 3 గంటలకి ఆయన ఎవరో బ్రాహ్మణుడు భోజనం ఎక్కడో కడుపు నుండా భోజనం చేసి నిద్రపోతూ ఉంటే ఆయన లేపి నీకు నేను 5 రూపాయలు దానం ఇస్తానని, అలాగే చేయకూడదు, అది సమయంగా దానం చేయటానికి. తర్వాత అర్ధరాత్రి నిద్రపోయే టైంలో పూజలు అవి చేయటం, దానాలు అవి చేయటం చాలా తప్పు. దేవుళ్ళను నిద్రపోనివ్వాలి, మనం నిద్రపోవాలి, దేవుళ్ళను నిద్రపుచ్చాలి. అసలు మీరు నిద్ర మానేసి ఏ పని చేయటం అనవసరం అండి. మీరు హాయిగా నిద్రపోండి, పదేపటికి నిద్రపోండి. పదేపటికి నిద్రపోతే 8 గంటలకు లేస్తారు, 4-5 గంటలకు లేస్తారు. అప్పుడు ఏదైనా చేయండి, అప్పుడు ఏదైనా యోగా చేయండి, మెడిటేషన్ చేయండి, లేకపోతే వాకింగ్కి వెళ్ళండి, అది కూడా ఒక పవిత్రమైన కార్యమే. ఉషస్సు ఉషస్సు దేవతని అశ్వావతీర్ గోమతీ అని వర్ణించింది శృతి. ఆ ఉషస్సు దేవత గోమతి, అశ్వావతి బహువచనం ఉందనుకోండి, బహువచనం ఉషస అని బహువచనాన్ని బట్టి వచ్చింది, అయితే ఉష అంటే అశ్వావతి గోమతి అని ఉంటుంది. అశ్వము గోవు, గోవంటే వెలుగు, అశ్వమంటే శక్తి. అంతేగాని గుర్రమునో ఆవు అని కాదు. ఉషస్సుకి గుర్రము ఆవు ఎక్కడి నుంచి ఉంటాయి? ఉషస్సు అంటే అది కాలము కదా, కాలానికి గుర్రము ఆవు ఏమిటి? ఆ కాలమునందు మీకు వెలుగు ఉంటుంది, శక్తి ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా చదవాలనుకుంటే అది సరైన కాలం ఉషస్సు. ధ్యానం చేయాలనుకున్నా, భగవద్గీత భాష్యం చదువుకోవాలనుకున్నా అది చక్కటి కాలం. నేను ఆ రకంగా ఏదైనా పుస్తకం చూస్తూ ఉంటా టైంలో, నాకు చాలా నచ్చిన కాలం అది పుస్తకం చదువుకుందుకు. మీరు వాకింగ్ వెళ్ళాలనుకున్నా, ఏదైనా యోగా చేయాలనుకున్నా, సూర్య నమస్కారం చేయాలనుకున్నా, శక్తికి సంబంధించింది కూడా అదే. అశ్వావతి గోమతి రెండు ఉన్న కాలము ఉషః కాలం, ఉషస్ అది ప్రత్యేకమైన కాలము. కాబట్టి ఆ టైంలో ఆ పని చేయాలి, కానీ అర్ధరాత్రి 2 గంటలకో 3 గంటలకో లేచి సూర్య నమస్కారం చేయటం అలా చేయటం సందర్భం కాదు. దానము కూడా ఆ కాల సందర్భం చూసుకునే చేయాల్సి ఉంటుంది. అపాత్రేభ్యశ్చ మూర్ఖ తస్కరాదిభ్యః, అది పాత్ర కాని వాళ్ళకి దానం చేయటం, మూర్ఖుడికి దానం చేయటం. మూర్ఖుడంటే వాడు మెంటల్లీ హ్యాండిక్యాప్డ్, వాడు డెవలప్ కాలేదు. వాడికి వాడు వచ్చి నాకు ఏదైనా ఇవ్వమంటే వాడికి 100 రూపాయలు ఇవ్వటం, వాడు ఆ కాగితం తీసుకెళ్ళి ఆ బయట ఈ మిరపకాయ బజ్జీలు వాడికి ఇచ్చి ఓ బజ్జీ కొనుక్కుని తినేసి లేచక్కపోతాడు. అది దుర్వినియోగం అయినట్టు కదా, మూర్ఖ. లేకపోతే పేకాట ఆడుతున్నాడంటే డబ్బు పెట్టి వాడే మూర్ఖుడు, ఇంకా వేరే మూర్ఖుడే ఉంటాడు. తర్వాత ఆల్కహాల్ ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసి కూడా తాగుతున్నాడంటే మూర్ఖుడే. అలాగే సిగరెట్లు అవి ఆరోగ్యానికి హాని చేస్తాయని తెలుసుండి తాగుతున్నాడు అంటే మూర్ఖుడి కింద లెక్క. కాబట్టి అలాంటి మూర్ఖులు మూర్ఖత్వముతో కూడి చేసే పనులకు ఆ డబ్బు ఖర్చు అవుతుంది అనే విధంగా మీరు ఇవ్వడము తప్పు. అలాగే తస్కరాదిభ్య,
ఇప్పుడు దొంగలు ఉంటారు, వీళ్ళందరినీ జైల్లో పెట్టారనుకోండి, వాళ్ళందరికీ మీరు ఏదో దానం చేశానంటే, ఈ దొంగతనానికి వెళ్ళిన వాళ్ళకి దానం చేశానంటే దాన్ని ఏమంటారు? ఇప్పుడు లంచం పుచ్చుకుని పట్టుబడి వాడు జైల్లో కూర్చున్నాడు అనుకోండి, వాడికి మీరు ఏదో ఉపకారం చేశారనుకోండి, అప్పుడు ఆ ఉపకారం ఏమవుతుంది? తామసం. ఉపకారం చేయొచ్చు, దానికి కూడా ఒకసారి పుణ్యం ఉంటుంది, కానీ అయోగ్యుడికి సింపతైజ్ చేయటం, దుష్టుడికి సింపతైజ్ చేయటం, చోరులను సింపతైజ్ చేయటం, వాళ్ళకేదో సపోర్ట్ చేయటం, అలాంటిది చేసినట్లయితే అది కూడా మీ దానం వ్యర్థమవుతుంది. ఇది ఎలాగంటే, అవినీతి పరుడికి ఓటు వేశారనుకోండి, ఆ ఓటు ఏమవుతుంది? వ్యర్థమవుతుంది. ఓటు కూడా దానమేగా. మీరు అనుమోదం చేస్తూ అవినీతి పరుడిని అనుమోదం చేశారనుకోండి, ఇప్పుడు నీతిమంతుడును అవినీతి పరుడు కలిసి ఇద్దరూ పోటీ చేస్తే నీతిమంతుడికి డిపాజిట్ దక్కదు, ఈ అవినీతి పరుడు వాడు ఎలక్షన్ ఎగ్గుకొస్తాడు. దాన్ని బట్టి మన సమాజంలో అవినీతి మానసికంగా కూడా ప్రవేశించేసింది, యాక్షన్స్లోనే కాకుండా ఆ సంస్కారం స్థాయిలో కూడా అవినీతి ప్రవేశించేసింది అని మనకి స్పష్టమైపోయింది కదా. ఎంతవరకు అవినీతి వెళ్ళిపోయిందంటే దేవాలయం గర్భగృహంలో కూడా వెళ్ళిపోయింది అవినీతి, ఇంకా అక్కడ కూడా అవినీతే, దేవతలకు కూడా లంచం పెట్టేస్తామనే లెవెల్కి వచ్చేసారు మన వాళ్ళు. దేవతలకు కూడా లంచం పెట్టేటవే, వాళ్ళు తీసుకుందుకు సిద్ధంగా ఉంటే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అనే లెవెల్కి తయారైపోయి ఆ రకంగా అయోగ్యమైనటువంటి వాళ్ళని సపోర్ట్ చేసినట్లయితే మీకున్న యుక్తితో శక్తితో అదంతా వ్యర్థమే అవుతుంది, అదంతా తామసదానమే. కాదండి, మేము చక్కటి దేశంలో చక్కటి కాలంలో చక్కటి పాత్రకి దానం చేస్తున్నాము అని మీరు అన్నప్పటికీ సత్కారం ఉండాలి, అవజ్ఞ ఉండరాదు. అది నెక్స్ట్ పాయింట్. దేశాది సంపత్తౌచ అంటే అది సతీసప్తమి. దేశాది సంపత్తి ఉన్నప్పటికీ, దేశాది సంపత్తౌ సత్యాంచ అది ఉన్నప్పటికీ కూడా, ప్రియవచన పాద ప్రక్షాళన పూజాదిరహితం అసత్కృతం, ప్రియవచన పాద ప్రక్షాళన పూజాదిరహితం అసత్, సత్కారం లేకుండా దానం చేయటం అంటే ఇంటికి వచ్చిన వాళ్ళకి భోజనం పెడుతున్నారు అది దానం అవుతుంది. కానీ ఎలా చేస్తా, ఇంటికి వచ్చిన వాళ్ళని ఎలా చేయాలి? అయ్యా దయచేయండి లోపలికి వచ్చి కూర్చోండి అని ప్రీతిగా పిలవాలా? అక్కర్లేదా? అయ్యి భోజనం కావాల్సిన వాళ్ళు అందరూ అక్కడ లైన్లో నిలబడండి, బయట నిలబడండి, నేను పిలుస్తాను అని అనొచ్చా? అనకూడదు. సో ఒక అతను గుమాస్తా, సత్రం గుమాస్తా, సత్రాలు ఉండేవి, సత్రాల్లో భోజనం పెట్టేవారు. గుమాస్తా చెప్తే కానీ వంట బ్రాహ్మణుడు భోజనం పెట్టడు. ఈ గుమాస్తా ఏం చేస్తున్నాడంటే వెళ్ళేప్పటికీ సంధ్యావందనం చేస్తే ఏదో జపం ఏదో చేస్తున్నాడు. నేను భోజనానికి వస్తానని ఒక ఆయన వచ్చాడు. ఏమయ్యా నువ్వు ఫలానా వారి పిల్లాడు అయి ఉండి చొక్కాతోటి భోజనానికి వచ్చేవేమిటి అని ఏదో అన్నాడు. అంటే చూడయా నువ్వు భోజనం పెడతావేమో అని వచ్చాను, పోను చొక్కా తీసేమంటే తీసేస్తాను దాన్ని, అదాను అదో పెద్ద ఇష్యూ కింద చేస్తావేమిటి, భోజనం పెడతావా పెట్టవా అంటే ఆ పెడతారు కూర్చో, ఇంతకీ నీళ్లు తెచ్చుకొచ్చా, నీళ్లు మరి ఇక్కడ ఇస్తారేమో అనుకున్నాను. అసలు బ్రాహ్మణుడికి నీళ్లు లేకపోతే వాడు అవమానమే అంటే ఇలాగేదో మాట్లాడి ఆఖరికి భోజనం పెట్టడం. ఆయన భోజనం చేసి వెళ్తాడు, ఆయనకి భోజనం కావాలి, భోజనం చేసి వెళ్తాడు. ఇది శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఒక పుస్తకంలో రాశారు ఇది ఈ రకంగా. అలాగా దేశము కాలము పాత్ర అన్నీ ఉండి కూడా మనం అవమానపూర్వకంగా వాళ్ళకి అన్నం పెట్టినా ధనం ఇచ్చినా అది మళ్ళీ తామసదానం అయిపోతుంది. ప్రియవచనం పలకాలి, ప్రేమగా మాట్లాడాలి. ముఖ్యంగా దానం పుచ్చుకునేవాడు ఒక మానసమైన అవనతిలో ఉంటాడు, ఆ అవనతి నుంచి ఆయన్ని బయటపడేయాలి, ఆ విధంగా మాట్లాడాలి. తర్వాత భోజనం పెట్టే సందర్భంలో అయితే కాళ్ళు కడుక్కుందుకు నీళ్ళు ఇవ్వాలి, తీసుకువెళ్ళి ఇవ్వాలి నీళ్లు, కాళ్ళు కడుక్కోండి, లేకపోతే మేము పోస్తాం నీళ్లు మీరు కడుక్కోండి. పూర్వం కాళ్ళు కడుక్కోవడం అన్నది అవసరం, వీధిలో తిరిగి వచ్చాడంటే కాళ్ళు కడుక్కోవడం అవసరం కాబట్టి. అంతేగాని చలికాలంలో కూడా వాడిని పట్టేసుకుని చలినీళ్ళతో కాళ్ళు కడిగేయమనే అభిప్రాయం కాదు, సందర్భాన్ని బట్టి పోవాలి. హైజీన్ అని అర్థం, పాద ప్రక్షాళనము అంటే హైజీన్. రోడ్లన్నీ తిరిగి వస్తే పాదరక్షలు లేకుండా ఉండేవారు పూర్వం వాళ్ళు, పాదరక్షలు ఎవరో కొద్దిమంది గ్రామంలో పెద్దవాళ్ళు ఎవరో పాదరక్షలు దొరుకునేవారు, కిర్రు చెప్పులు అని అనేవారు. వారు నడిచి వస్తుంటే కిర్రు కిర్రు చప్పుడు ఉండేది.
మామూలుగా మిగతా వాళ్ళకి పాదరక్షలు ఉండేవి కావు. నేను మన ఆయన గారు పాదరక్షలు పెద్ద వయసు వచ్చాక వేసుకోవడం చూశాను. నేను 50 ఏళ్ళు 60 ఏళ్ళు రిటైర్ అయ్యాక వేసుకున్నారు పాదరక్షలు. రిటైర్ అంతకుముందు అసలు పాదరక్షే లేదు. ఏదో కాళ్ళలో ఏదో ముళ్ళో విరిగే నొప్పి కుడితే ఆ నొప్పి నుంచి ఈ పాదరక్ష రక్షించిన సందర్భం చూసి ఇది బాగుంది అని అప్పటి నుంచి వేసుకోవడం ప్రారంభించాను. అంతవరకు పాదరక్షలు లేకుండానే నడిచేవారు. కాబట్టి పాదరక్షలు లేకుండా నడిచినప్పుడు ఆ మట్టి అది ఉంటుంది కనుక అప్పు కాళ్ళ మీద కాళ్ళు కడుక్కుందుకు చెంబుతో నీళ్ళు ఇవ్వచ్చు. ఏపో నీళ్ళు ఇవ్వడమేమి, పెద్దవాళ్ళు నడువు నొప్పేది ఉంటుంది, ఆ నీళ్ళలో మీరు పోయొచ్చు, అయ్యా రేపు వస్తాను మీరు కడుక్కోండి అంటే పాపం వారు కడుక్కుంటారు, మీరు నీళ్లు పోయొచ్చు. తర్వాత ఆ కాళ్ళని తువ్వాలిస్తే ఆయనే ఒత్తుకుంటారు, పోనీ మీరే ఒత్తేయచ్చు కూడా. ఏ ముంగి ఒత్తుకోవడం కష్టం కదా పెద్దవాళ్ళకి. మీరు అలా నిలబడి ఉండండి అని ఆ పాదాలని మీరు ఒక వస్త్రంతో మీరు ఒత్తారనుకోండి ఎంత బాగుంటుంది. అలాంటి పని చేయాలి. తర్వాత పూజ. పూజ అంటే వారిని వస్త్రం ఇచ్చి మంచి పీఠాది వేసి వారికి ఎలా సౌకర్యమో ఆ విధంగా చేసి, అంతేగాని పువ్వులతోటి అక్షతలతోటి మొదలు పెట్టే మన అభిప్రాయం కాదు. ఇంకా అక్కడి నుంచి అష్టోత్తర శతనామ పూజని అక్షతలు పువ్వులు ఇవన్నీ పెట్టి పూజ చేయటం అలా చేయకూడదు. పూజ అనేదానికి అర్థం ఏంటి, పూజించుట. వారు పూజనీయులు అంటే అర్థం ఏంటి, కనబడ్డప్పుడల్లా ఆయన మీద పువ్వులు వేస్తూ ఉండమనా కాదు, వారు గౌరవించదగిన వారు అని అర్థం. కాబట్టి ఆ విధంగా గౌరవం చేసి ఆదిశబ్దం చేత వారికి ఇంకేదైనా కొంత సౌకర్యం చే, అది కాఫీ టైం అయితే కాఫీ ఇచ్చి, ఇంకేదైనా మందు ఏదైనా పాపం తలపోటుగా ఉందంటే ఏదైనా ట్యాబ్లెట్ ఇచ్చి అలాంటి సహాయం కూడా చేసుకుని మనం వారిని మర్యాదగా చేయాలి. అవజ్ఞాతం పాత్ర పరిభవయుక్తం. పాత్ర అంటే ప్రతిగ్రహం చేసేటువంటి వాడిని పాత్ర అంటారు. అతనికి మనస్సుకి అవమానం కలిగే విధంగా మీరు దానం చేసినట్లయితే పాత్ర పరిభవయుక్తం అంటే క్రియా విశేషణం అది, లేకపోతే దానంకి విశేషణం. పాత్ర పరిభవయుక్తం దానం. యద్దానం తత్తామసముదాహృతం, అది తామసదానము అని చెప్పబడినది. శ్లోకం అనేసిద్దాము. అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతం. సో మెల్లగా మనం 17వ అధ్యాయం చిగురుకు వస్తూ ఉన్నాము. 23వ శ్లోకాన్ని మళ్ళీ శనివారం నాడు మనం కొనసాగిద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం.